Yeah. Let's go. Ra. Hello. Hello. Hey. Shit. Tarvata? Ha. Tarvata? తర్వాత ఏమై ఉంటుంది? ఆ అమ్మాయి పేరు అడిగుంటావు అంతేనా? మమ్మీ, డాడీ నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ పేరు అడిగారా? అంత ధైర్యం ఆయనకి ఎక్కడిది? డైరెక్ట్ గా కాల్ పట్టేసుకుని ఐ లవ్ యూ అన్నారు. సింపుల్. కాళ్ళ మీద పడితే ఎస్ అనడమేనా? అదే మమ్మీ నువ్వు చేసిన పెద్ద మిస్టేక్. నీకు టేస్టే లేదు. అలాంటి పిచ్చోడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏమ్మా, నీ కొడుకు చెప్పు ఇంకోసారి నా కారు ముట్టుకోవద్దని. ఎరా, నీకు గాలికి తిరగడానికి బెంజులు బిఎండబ్ల్యూలు కావాల్సి వచ్చా? ఈ ఏజ్ లో కూడా నేను ఎంజాయ్ చేయకూడదా? నీ ఏజ్ లో నాకు చెప్పులు కూడా లేవురా. అయితే ఏం చేయమంటారు? నేను కూడా చెప్పులు లేకుండా తిరగనా? అదే అదే అదే, ఆ వెటకారమే వద్దనేది. వీడికి వచ్చిన మార్క్ లిస్ట్ తెలుసా? టెలిఫోన్ నంబర్ లాగా 9881170047. వాడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి. మార్క్స్ అలాగే వస్తాయి. ఈసారి పాస్ అవుతాడులేండి. వాడు బాగుపడతారన్నా, నువ్వు బాగుపడ్డేట్లేవు. మమ్మీ. ఏమా? ఇందాక చదివిన మార్కు లిస్ట్ ఒకసారి చదువు. 9881234 అనుకుంటారా? బాగుంది, టెలిఫోన్ నెంబర్ లాగా. అసలే అక్కడే చేస్తుంటే యాదవ్ ఫోను, యాదవ్ ఫోన్ అని. హలో, హూ ఇస్ ఇట్? రమణి ఉందా అండి? హూ ఇస్ రమణి? ఐఎమ్ ఎంఎస్ నారాయణ, తెలుగు లెక్చరర్. మరి తెలుగు మాట్లాడొచ్చు కదా. అసలు ఎవరు కావాలా నీకు? రసిక కావాలి. రసిక లేదు, ఇసుక లేదు, ఇది రాంగ్ నంబర్. రాంగ్ నంబర్ అయితే మీరెందుకు ఎత్తారండి? నా ఫోన్ కి ఇది రైట్ నంబర్. రా, నీది రాంగ్ నంబర్. పోనీ, మీ అమ్మాయికి ఇవ్వండి. మా అమ్మాయా? నీకెందుకు? అది నాకు మీ అమ్మాయికి మధ్య ఉన్న విషయం. మీకెందుకండి? ఒరే ఒరే ఒరే, కాపర్ అప్పని చేస్తున్నావు నాకు. ఏపీలోనంత బీపీ గాడ్లేడు. మీకే జబ్బు అయితే నాకేంటండి? అసలు ఎవడరా నువ్వు, ఎక్కడున్నావురా? తొక్కలోది నంబర్ వస్తుంది చూసుకోవాయి. ఆ చూశాను. ఫోన్ పెట్టేరా సన్నాసి? పెట్టేశాడు. సన్నాసి అంటావా నన్ను? నువ్వెవరో నేను చెప్తాను. నాన్న, మీకు ఫోను. జంపు జిల్లా. హలో, ఎవరు? ఎవరంటావు? ఏంట్రా యాబ్రాసి ఎదవా, బుద్ధి లేని పడవా, చెడు లేని పడవా, మూతు లేని కడవా. హలో, ఏంటయ్యా నీ గొడవ? ఇంత రిధమి గదిరుతులో ఎవరు బాబు నువ్వు? నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణినిరా? పెచ్చనాయారా, చచ్చునాయారా, పెచ్చు లేచిన గచ్చునాయారా, ఆంబోతికేసిన అచ్చునాయారా, ఎయిర్టెల్కి ఫోన్ చేసిన అచ్చునాయారా? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హచ్చి వడాఫోన్ గా మరింది కదా. నిన్ను మాడాలి తెత్త కొట్టిస్తాను రా, తేడా నాయాలా. వాళ్ళు ఎవరు రోయ్? కొంచెం క్లారిటీతో చెప్పు. క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాలా, బురదలో పడ్డ సబ్బు నాయాలా, మున్సిపాలిటీ మంపు నాయాలా, డాక్టర్లు కూడా అంత పట్టిన జబ్బు నాయాలా, బుద్ధి లేని గాడిద, వేడి లేని బూడిద, మగ ఆడ కాని మాడ, పనికిరాని బేడ, ప్లాస్టింగ్ లేని గోడ, గ్యాస్ లేని సోడ, పాలు లేని దూడ, కర్రావు పేడ. ఫోన్ కట్టేశాడు వేదావా. ఎప్పుడో విసిరితే ఇప్పుడు పడిందేంటి? అంత దూరం విసిరానన్నమాట. ఏ చాలేపు. ఆ వాచ్ తను చాలా ఇష్టపడి కొనుక్కుందండి. ఎక్కడ పడేసుకుందో ఏంటో, ఇంకోటి ఉందేమో చూడండి ప్లీజ్. లేదమ్మా, ఇంకో పీస్ లేదు, చెప్పానుగా. అంతగా కావాలంటే స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాలి. అలాగేలేండి, రావే. కెన్ ఐ హెల్ప్ యు సర్? నిజంగా చేస్తారా? చెప్పండి సార్. చేస్తాను. అమ్మాయి కావాలి. వాట్? ఈ గడియారం కొన్న అమ్మాయి కావాలి. ఈ షాప్ లోనే కొంది. ఇదిగోండి బిల్లు. ఆమె ఎవరో చెప్తే మీకు మా పెళ్లి పత్రిక పంపిస్తాను. ఈ షాప్ కి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, గుర్తుపట్టడం కష్టం సార్. సారీ. చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? కెన్ ఐ హెల్ప్ యు అని ఎవరిని అడగండి.
మీరు వింటుంది మీ ఫేవరెట్ ఛానల్ రేడియో మిర్చి 98.3 FM. 9849162675కి కాల్ చేసి మీరు మీకు నచ్చిన పాట అడగండి. నేను సునీత మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను. సో ఫ్రెండ్స్ హర్రీ అప్, కాల్ మీ సూన్. ఐ థింక్ వి హావ్ ఎ కాలర్. హలో హలో హలో, చెప్పండి, మీ పేరేంటి? పేర్లో ఏముందిలేండి, నా కథ విని కొంచెం హెల్ప్ చేయండి, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. అదేంటో చెప్పండి, ఫట్మెంట్ సాల్వ్ చేస్తాను. ఇవాళ పొద్దున్నే ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని అలాగే చూస్తూ చూస్తూ బ్యాలెన్స్ తప్పి డ్రైనేజ్ మ్యాన్ హోల్ లో పడిపోయాను. ఓ మై గాడ్. తర్వాత పడిపోయిన నన్ను ఆ అమ్మాయి పైకి లాగడానికి చెయ్యి అందించింది. పైకి వచ్చాను కానీ మళ్ళీ పడిపోయాను. ప్రేమలో సిటీ సెంటర్ కి ఎదురుగా ఉన్న మ్యాన్ హోల్ లో. ఇక్కడ ఎంత సువాసనగా ఉందో మీకు తెలుసా? ఆ మహాతల్లి మళ్ళీ ఈ మ్యాన్ హోల్ దగ్గరకు వస్తే చూడాలనుకుంటున్నాను. ఆవిడ వదిలేసిన టైం పీస్ లో టైం చూస్తూ తన కోసం ఈ అభి ఎదురు చూస్తున్నాడని చెప్పండి. హలో హలో హలో, ఏం ఓకే? ఫోన్ చేసిన వాళ్ళందరికీ మీరు ఇలాగే చెప్తున్నారంట. పోనీ, ఆ అమ్మాయి కోసం ఒక పాటైనా వేయొచ్చుగా. అభిరామ్ వెతుకుతున్న అమ్మాయి ఎవరైనా ఎక్కడైనా ఒకసారి అభిని కలుసుకోవడానికి తప్పకుండా మ్యాన్ హోల్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ మీట్ హిమ్. ఆల్ ది బెస్ట్ అభి, నీ లవ్ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్, లవ్ అండ్ కన్ఫ్యూజన్. వింటూనే ఉండండి రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. Like a boomerang.
మర్చిపోనివ్వక. ఉన్నట్ట లేనట్ట ఉండుంటే నిన్నట్ట చేరాలే సిరి తునక. విన్నట్ట లేనట్ట వింటుంటే నా మాట పూకొట్టవే చిల్లక. ఏంటయ్యా న్యూసెన్స్, ఏంటి న్యూసెన్స్, ఏంటి చూస్తున్నా? ఇదో టైప్ ధర్నానా? ఇదిగో నీలాంటి వాళ్ళు ఎంతమంది నిరసన తెలిపినా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ మారదు. మార్చాలంటే పోయి నవాబు గారే మళ్ళీ బతికి రావాలి. లేలే. నమస్కారం సార్. నమస్కారం. మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడ కూర్చున్నారు దొరగారు, మీరు పితామహుడు నేనే. ఇందాకటి నుంచి ఈ గుంటనే చూస్తూ కూర్చునుంటే డౌట్ వచ్చేలా వచ్చాం సార్. మ్యాటర్ ఏంటో కనుక్కోండి. ఐల్ హ్యాండిల్ ఇట్. అయ్యా కుళ్ళు కుతుబ్ షా గారు, తమరి భాగవతం మేము ఎఫ్ఎంలో విన్నాం. పబ్లిక్లో నా పరువు తీయకుండా లేవండి సార్. లేవండి సార్. హలో. ఆ గుంట్లో ఏముంది సార్? మీరే వెళ్ళి చూడండి, అర్థమవుతుంది. ఏమయ్యా ఇక్కడ ఈత పోటీలు జరుగుతున్నాయి, ఏం పని లేకపోతే సరే. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి సార్ అక్కడ ఏం జరుగుతుంది? క్రికెట్ మ్యాచ్ లైవ్ చూపిస్తున్నాను. డ్రైవర్ మా కార్ తీసుకురా, నేను పిండి తీసుకెళ్తాను. ఏడుతును? ఏమోనే అంతా గందరగోళంగా ఉంది, రా వెళ్దాం. హలో, నా కోసం చూస్తున్నావా? ఢిల్లీ నుంచి వస్తున్నావని తెలిసి మన ఊరి నుంచి కారు తీసుకొచ్చా. దా వెళ్దాం. ఏయ్ షట్ అప్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే. ఏ వియోగం, అసలు ఎవరికైనా ఇలా జరుగుతుందా? అయినా జరగాలనుకుంటే మాత్రం జరుగుతుందా? మహారాజా యోగం. ఒరే అందులో ఏమీ లేదురా, మీ నాన్న బుర్రలో లాగా. అంటే వీడి బుర్ర ఏమైనా ఖాళీగా ఉందనా? అమ్మాయిల కోసం లెఫ్ట్ రైట్ అని మార్చింగ్ చేస్తుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయి, ఇంట్లో పడి ఉంటాడు. నేను ఇంట్లో ఉంటే మీరు గాలికి తిరగొచ్చానా? రేడు ఏమిట్రా, ఏ మాట పడితే ఆ మాట అంటవేనా? ఆయన కోపం వచ్చినప్పుడు బుద్ధి లేక అలా నోరు చేస్తారు, నువ్వు జారిపోవనా? ఒక్కొక్కప్పుడు సహనం చచ్చి దరిద్రంగా ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. ఎప్పుడు చూసినా బిజినెస్ డబ్బు తప్ప ఇల్లు ఇల్లాల గురించి అసలు పట్టించుకోరు. అంత మాత్రాన అంత మాట అంటావా? ఏమండి ఏ వ్యాక్ చేస్తున్నారే, రెండు మంచి పాత్రల మధ్య నాతో దిక్కుమాల పాత్రం చేసి ఏ వాడుకుంటున్నారే. ఫోన్ తీయండి. అమ్మ నేను తీను, ఈ మధ్య ఫోన్లు తీస్తే బూతులు తిడుతున్నారు. పోనీ నేను తీస్తాను, ఇవన్నీ సర్ది పెట్టండి. సర్దుతా ఉంది. హలో భారతి, నువ్వా? అరే వస్తున్నానే. ఎప్పుడే? రేపు పొద్దున నేను మా అబ్బాయి అనంతగిరి బయలుదేరుతున్నాం. ఓకేనా? సరే. అక్కడ వానలు ఎక్కువ ఉంటా, గొడుగులు తీసుకు బయలుదేరండి. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, రోజులాగ దిండు వాటేసుకుని పడుకోండి. ఏంటి మమ్మీ, వారం రోజులు డాడీ సొత్తుకి దూరంగా ఉంటావని హ్యాపీగా ఉందా? రేడియంట్. ఐ నా హస్బెండ్ రా, ఐ లవ్ హిమ్. అబ్బో గ్రేట్ లవర్స్. ఎక్కడుందో తెలియని అమ్మాయిని వెతుకుతున్న నువ్వు గ్రేట్ లవర్వి, మేం కాదండి. మమ్మీ మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుందంటావా? నీ అదృష్టం బాగుంటే తప్పకుండా కనిపిస్తుందిరా. నా అదృష్టానికి పంచరైంది మమ్మీ. రే మీ నాన్న నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు మేము కూర్చున్న ఆర్టీసీ బస్ టైర్ కూడా ఇలాగే డామ్ అంది. ఏమైంది, మేము బాగానే ఉన్నాంగా, వెళ్ళి టైర్ మార్చు. అంతేనంటావా? వెళ్ళరా. మహా చుడుచుకో.
సార్ ఖర్చు ఇవ్వండి సార్. ఇది నందినిద్రా నా డార్లింగ్, ఇప్పుడే వెళ్ళింది కదా, దాని మీద దాని ఒంటి మీద ఉన్న పార్ట్స్ అన్నిటి మీద నెగిటివ్ రైట్స్ అన్నీ నావిరా. అచ్చమైన తెలుగు మాట్లాడుతున్నారు సార్. ఆ ఖర్చు ఫీల్ ఇచ్చాను సార్. ఇంకో టైంలో అయితే మీకు బాగా సమాధానం చెప్పేవాడిని. వర్షం పడుతోంది, వెళ్ళిపోదాం. ఆ ఖర్చీఫ్ ఇచ్చేయండి సార్. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? వచ్చా సార్, మిమ్మల్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది సార్. మరి నాకేంట్రా కోపం వస్తుంది. అవుతారో ఏమైంది మమ్మీ? ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది, తన కోసమే పరిగెత్తాను, జస్ట్ మిస్ అయింది. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళమే అన్నాడంటే నీలాంటి వాడు ఎవడో. పద పద ఏమైందిరా అమ్మా? ఆ అమ్మాయి ఎవరు అమ్మాయి? రే అమ్మా ఇప్పుడే వస్తా. రే ఎక్కడికి రావండి. సార్ సార్ వన్ మినిట్ సార్. రే అబ్బా వీడి చాదస్యం ఎక్కువైపోయింది సార్. కాస్త ఉండండి సార్. ఏమిట్రా అమ్మా? అమ్మాయి కనపడిందమ్మా. అమ్మాయి లేదు, గిమ్మాయి లేదు, భారత అంటే ఎదురు చూస్తుంటుంది పద. అమ్మా ఇప్పుడే వస్తానమ్మా. మళ్ళీ ఎక్కడికి రా? ఇప్పుడే వచ్చేస్తాను. రే ఒక్కసారి ఆంటీ. రే 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 అబ్బాబ్బా ఏమిటే మీ ఊరు, వచ్చేటప్పుడు దారంతా వాన. నీ కొడుకేంటే వెళ్ళిపోతున్నాడు, వాడు ఎప్పుడు అంతే వచ్చేస్తాలే. నూరా అవును, నువ్వేంటి గుమ్మడికాయలా తయారా? నువ్వు పెద్ద పొట్లకాయలా ఉన్నట్టు. Thank you.
అబ్బాబా ఎంతసేపు షాపింగ్ ఎలా? ఓ పక్క వర్షం పడుతుంటే నువ్వు వెళ్ళి షాపింగ్ చేయి, నేను వెళ్ళి కార్లో కూర్చుంటా. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, క్యాడ్బరీ చాక్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. హౌ మచ్? 25 రూపాయలు. మీకు క్యాడ్బరీస్ అంటే బాగా ఇష్టం అనుకుంటాను. నాకు కాదు, మా అమ్మకి ఇష్టం. ఏమండి, చూడటానికి బాగున్నారు. ఆ జోకాలు ఏంటండి, ఎలా ఉన్నాయి? డబ్బా టేస్ట్ అండి మీది. ఏ మిస్టర్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే. ఏమండి, నల్లగా ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేదంటే మనుషులు నన్ను గుర్తుపట్టట్లేదు. నాన్సెన్స్. హలో 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 హలో, ఏమండి? రేడియో మిర్చి మీ గురించి ఒకడు ఎంక్వైరీ చేశాడు, గుర్తులేదా? వాడి పేరు అభిరామ్, అది నేనే. బురదలో పడ్డ నన్ను పైకి లాగిందే ఒక అమ్మాయి, పేరు నందిని. అది మీరే? అభిరామ్, నందిని. పేర్లు బాగున్నాయి కదా. హూ ద హెల్ ఆర్ యు? మీ మిమ్మల్ని రోడ్డు మీద చూసి నేరుగా డ్రైనేజ్ హోల్లో పడ్డ 6 ఫీట్ 2 ఇంచెస్ గాని నేనే. నమ్మడం లేదా? సాక్ష్యం ఇదిగో. ఓ మై గాడ్, ఎఫ్ఎం సాంగ్. నిన్న ఫేస్ మీద ఆయిల్, నువ్వేనా? హా అమ్మయ్యా, ఇప్పటికైనా గుర్తుపట్టారు. ఏమండి, మీకు విషయం తెలుసా? ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ కలుసుకుంటున్నావు అంటే మన మధ్య ఏదో లింక్ ఏర్పడబోతోంది. అది పెళ్ళేనని నా అనుమానం. వాట్? అవును బుజ్జీ, బీ ఫాస్ట్. నన్ను ప్రేమించడం ఏమాత్రం లేట్ చేయబోకు. ఈ ఋతుపవనాలే మన లవ్కి ప్రత్యక్ష సాక్ష్యం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఏ ఊరు మీది? ఊరు హైదరాబాదు. ఫాదర్ పేరు బాబ్జీ, ఉంది బోల్డ్ అంత ప్రాపర్టీ. నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మ చాలా మంచిది. ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ. ఇది నా బయోడేటా. లిజన్. వద్దు, నీ బయోడేటా నాకు అక్కర్లేదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీకు షాపింగ్ పిచ్చి కాస్త ఎక్కువ ఉంది, అడ్జస్ట్ చేసుకుంటాను, పర్లేదు. ఇంకా ఏదైనా మంచి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి బ్రెయిన్ స్కాన్ చేయించుకో. స్కానింగ్ లో నీ బొమ్మే వస్తే? ఏయ్, ఓవర్ యాక్ట్ చేస్తే దెబ్బలు తింటావు. గాట్ ఇట్? హలో, తప్పించుకొని వెళ్ళిపోతున్నాను కదా అని తెగ సంతోషపడకు. ఇంకొకసారి నువ్వు నాకు దొరకాలి, తాళి కట్టేస్తాను నీ మెళ్ళ. మెంటల్ ఉంది కదా. గంగా దూకావే పెంకితనంగా, ఆకాశ గంగా జల జల జడిగా, తొలి అల జడిగా, తడబడు అడుగా, నిలబడు సరిగా, నా తలపు ముడి వేస్తున్నా నిన్న పగా. ఆకాశ గంగా దూకావే పెంకితనంగా, ఆకాశ గంగా. కమ్మ కొంతెత్తి తీయంగ కసిరావే, కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే, చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. చిటపటలాడి వెలసిన వాన మెరు కిడి, ఆకాశ
గంగా దూకావే పెంకితనంగా ఆకాశ గంగా హలో ఎక్స్క్యూజ్ మీ ఆ తాడు కొంచెం లాగి పట్టుకుంటారా ఏమయ్యా నేనేదో తాళి కట్టే మూడ్ లో ఉంటే నువ్వేంటి తాడు లాగమంటావు వీడే భారతి నా సుపుత్రుడు అభిరామ్ అభి తెలుసు ఏ అభి నీకు గుర్తుందా చిన్నప్పుడు మీ అమ్మా నాన్నలతో ఢిల్లీలో ఉన్న మా ఇంటికి వచ్చావు నీకు స్నానం చేస్తుంటే అక్కడున్న చెంబు తీసుకుని నా తల పగలగొట్టావు గుర్తుందా అప్పుడే కాదు ఇప్పుడు కూడా అలాంటి కొంటి పనులు చేస్తున్నాడు నాకు ఇంకోటి గుర్తొచ్చింది ఆపుకోలేక చెడ్డీలోనే నెంబర్ మాటల్లో పడి మర్చిపోయాను అభి మై డాటర్ నందిని హాయ్ హలో ఎక్స్క్యూజ్ మీ పర్లేదు రండి చూసింది మీరే కదా నో ప్రాబ్లం కాఫీ తీసుకోండి కాసేపు కూర్చోండి కష్టసుఖాలు మాట్లాడుకుందాం ఇదిగో మీ వాచ్ తీసుకొని నా వాచ్ ఇవ్వండి ఎక్స్చేంజ్ ఆఫరా మీ వాచ్ ఇచ్చే క్వశ్చనే లేదు నాకది ప్రేమ కానుక లాంటిది సో నా వాచ్ నాకు ఇవ్వరు ఇవ్వనన్నానుగా నేనేదో లవ్ లవ్ అని కలవరిస్తుంటే మీ మనసు మెల్టే వచ్చారనుకున్నాను నా వాచ్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు కష్టం దేవుడా ఈ అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం ఇది మరీ అన్యాయం అండి ఇలా నా వెంట పడి కనీసం బట్టలు మార్చుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు సీలానికి సీల్ వేసుకున్నా ఏంటండి మళ్ళీ వచ్చారు పొద్దునేదో మాట అన్నట్టున్నారు పొద్దున్న ఏమన్నాను మళ్ళీ కనిపిస్తే తాళి కట్టేస్తా అన్నారుగా కూర్చోండి మాట్లాడుకుని డిసైడ్ చేద్దాం డిసైడ్ చేయాల్సింది నేను కాదు మా నాన్న ఆయన ఒప్పుకుంటే ఐఎమ్ ఓకే యు మీన్ మా మామయ్య గారా ఎక్కడున్నారు కింద ఇందా కనిపించలేదే ఇప్పుడు వచ్చినట్టున్నారు వస్తాను మాట్లాడొస్తాను వచ్చినప్పుడు చూద్దాంలే ఆల్ యూస్లెస్ ఫెలోస్ వర్త్లెస్ ఫెలోస్ ఇడియట్స్ రాస్కల్స్ స్టూపిడ్స్ ఏమనుకుంటున్నారు రా కల్నల్ చౌదరి అంటే ఏమనుకుంటున్నారు ఇదే మీకు లాస్ట్ వార్నింగ్ అరగంటలో నీళ్లు పైకెక్క మోటార్ చెడిపోతే బాగు చేయి వానొస్తే గొడుగేసుకో బురదుంటే బూటేసుకో కుంటి సాకులు చెప్పావంటే కంట్లో పెట్టి కాలుస్తా రాస్కల్ ఏంటి చేద్దామని అక్కర్లేదు గెట్ అవుట్ గెట్ అవుట్ ఎస్ నేను చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ లేని వాళ్ళని జీవితానికి ధ్యేయం లేని వాళ్ళని నా దగ్గర కూడా రానివ్వను నేను కూడా మీలాంటి వాడినే అంకల్ నాకు డిసిప్లినే ముఖ్యం రాష్ట్రపతి నాకు పరమవీర చక్ర ఇచ్చేప్పుడు ఆయన షర్ట్ గుండి ఊడిపోయింది సార్ గుండి ఊడిపోయిందని చెప్పాను పాపం ఆయన గుండి పెట్టుకుని ఆ తర్వాత నాకు పరమవీర చక్ర ఇచ్చారు దానికి పేపర్ వాళ్ళంతా చౌదరికి పిచ్చి పట్టిందని ఏదేదో రాశారు నేను అసలు పట్టించుకోలేదనుకో స్టాప్ బైటింగ్ యువర్ నెయిల్స్ సారీ అంకల్ విస్కీ పోనీ బీర్ తీసుకుంటావా లేదంకల్ పెద్దవారయ్యుండి మీరే నన్ను అలా తాగమంటే ఎలా నేను చాలా మంచివాడిని అంకుల్ తాగను తాగవా ఐ లైక్ సచ్ పీపుల్ సో యూ లైక్ మీ అంకుల్ వై నాట్ నిజం అంకుల్ యు ఆర్ గ్రేట్ మీకు నిజం చెప్పేయచ్చు అంకుల్ మీ అమ్మాయిని చూశాను ప్రేమలో పడ్డాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మీరేం అనరు కదా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఏనేంటి అన్నిటికీ ఓకే అంటున్నాడు కొంపదీసి మంది ఎక్కువైందా అంకుల్ హాయ్ డాడ్ నందు హాయ్ ఓ
ఐఎమ్ సారీ, నువ్వు చెప్పింది నేను వినలేదని నీకిప్పుడు అర్థమై ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, నేను రిటైర్ అయ్యే ముందు రోజు నా పక్కన ఓ బాంబు పేలింది. అప్పటినుంచి రెండు చెవులు క్లోజ్. అందుకే ఈ హియరింగ్ ఎయిడ్తో మేనేజ్ చేసుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు మొదటి నుంచి చెప్పాలా అంకుల్? ఎస్, టెల్ మీ. ఏమండి? హాయ్ లేడీస్. ఏంటి, ఇద్దరు ఓల్డ్ ఫ్రెండ్స్ మంచి కాలక్షేపం చేస్తున్నారా? ఏమండి, ఈ అబ్బాయి ఎవరో తెలుసా? మన ఉమ కొడుకండి. వాట్? ఉమ కొడుక? మై గాడ్, అప్పుడే ఇంత పెద్దోడైపోయాడు? మా అమ్మ కాంప్లైంట్ ఇచ్చింది అంకుల్. యంగ్ మ్యాన్, యు హావ్ ఎ ఫ్యాబులస్ మదర్. యు నో, మా ఇద్దరి పెళ్లి మీ అమ్మే చేసింది. ఇప్పుడు నా కూతురు పెళ్లికి వారం రోజులు ముందే వచ్చేసింది. పెళ్ళ ఎవరిది అంకుల్? నందినిది. ఎస్, మై డాటర్స్ వెడ్డింగ్. ఏంటి, నందిని పెళ్లికొచ్చి ఎవరు పెళ్ళని అడుగుతున్నాడు? పెళ్లి సంగతి చెప్పలేదా నువ్వు? పెళ్ళంటే రాడని ఇలా చెప్పకుండా తీసుకొచ్చాను. సరిపోయింది, ఇద్దరు ఇద్దరే. ఎక్స్క్యూజ్ మీ, తాగింది చాలు, రండి భోంచేద్దాం. రారా. హలో మమ్మీ. అభి, ఎక్కడున్నారా? నేనింటికి వెళ్ళిపోతున్నాను మమ్మీ. రే, పెళ్లి వరకు ఉండకుండా వెళ్ళిపోతే అంకుల్ వాళ్ళు ఏమనుకుంటారా? వారం రోజులే కదరా. లేదు మమ్మీ, పెళ్ళైన తర్వాత నేనొచ్చి నిన్ను పికప్ చేసుకుంటానుగా. చూసావా, ఈ కుర్రాళ్ళంతా ఇంతేనే, టైంపాస్కి లవ్ చేస్తారు. నీ పెళ్ళని తెలియగానే స్లిప్ అయిపోయాడు. సరే, దిండి కింద మీ నాన్న డెబిట్ కార్డు ఉంది, నేను వచ్చే వరకు అది వాడుకో. ఆంటీ, అభియా, నేను మాట్లాడచ్చా? రే, నందిని మాట్లాడుతుందంటే ఒకసారి మాట్లాడు. హాయ్ హ్యాండ్సమ్. ఇక్కడ క్లైమేట్ సూపర్ గా ఉందన్నా, వెళ్ళిపోతున్నావే? ఐఎమ్ సారీ నందిని, నీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలియక నీతో తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఏంటి సారీ? ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నీ గురించి చాలా ఊహించాను. ఇంత పెరిగివాడిగా ఉన్న నేను అనుకోలేదు. మళ్ళీ కనిపిస్తే తాళి కడతాను, లవ్ చేస్తాను అన్నావు. అలా వెళ్ళిపోతే ఎలా? నిజంగా నీ మాటలు నమ్మి నన్ను లేపుకుపోతావని బ్యాగ్స్ అతుకున్నా. రిటర్న్ వచ్చేయి. మా వాళ్ళకి తెలియకుండా లేపుకుపో. లేదనుకో, మీ మగజాతికే అవమానం. రా, వచ్చి తీసుకెళ్ళు. కమ్, రా. హలో, 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 హలో. బాగుందయ్యా నీ వాచ్ కదా. ఆ అమ్మాయి ఎవరో వీడిని చేయి పట్టి లాగినందుకు వీడికి షాక్ కొట్టినట్టు అయిందంటే, నిజంగానే ఆ అమ్మాయి కౌగిలించుకొని ఉంటే వీడికి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండేది.
యంగ్ మ్యాన్, ఇఫ్ యూ లవ్ సంబడి ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకో. కిడ్నాప్ చేసైనా తీసుకురా, దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తా. నిజమా అంకుల్? షూర్. మీరంత ధైర్యం ఇస్తే చాలు అంకుల్. ఇమ్మీడియట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని ఈ వాచ్ ఆ అమ్మాయి చేతికి కట్టేస్తాను. అప్పుడప్పుడు ఇలా ఏదైనా కట్టడం అలవాటైతేనే కదా తర్వాత తాళి కట్టడం ఈజీ అవుతుంది. డూ ఇట్. ఐ విల్ అంకుల్. హలో, మీరొక్కరు చాలు వీడిని చెడగొట్టడానికి. అంకుల్, మీ సపోర్ట్ నాకుంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఎవరిని క్యాచ్ చేయను, కరెక్టేనా ఆంటీ? నువ్వేం చేసినా నా సపోర్ట్ నీకుంటుంది. గో అహెడ్. థ్యాంక్ యూ ఆంటీ. అంకుల్ కంటే మీరు డబుల్ మంచివారు. మా ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి మీ పేరు అంకుల్ పేరు పెట్టుకుంటాం, సరేనా? మీరు మాత్రం మాట తప్పకూడదు, లేదంటే నా పరిస్థితి దేవదాస అయిపోతుంది. దేవదాస? అవును అంకుల్. ఈ కుందేలు, వాట్ ఎ వండర్ఫుల్ కామెడీ. అది కామెడీ కాదు అంకుల్, భయంకరమైన ట్రాజెడీ. ట్రాజెడీయా? అవునంకుల్, ఈ దేవదాసు అడవిలో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఏనుగుతో అఫైర్ పెట్టుకున్నాడు. ఇద్దరికి చెప్పలేనంత లవ్ మొదలైంది. మొత్తం మీద ఒకరోజు ఏనుగు లేపుకెళ్లి దాని మెళ్ళో తాళి కట్టేయాలనుకున్నాడు. ఈ సంగతి ఏనుగు బంధువులకు తెలిసి ఆ ఏనుగుకి గబగబా వేరే పెళ్లి చేశారు. దాంతో వీడు భగ్న ప్రేమికుడై కుళ్ళి కుళ్ళి ఏడ్చి దేవదాస్ అనే పేరు పెట్టుకుని హైవే మీదకొచ్చి ఆత్మహత్య చేసుకోబోయాడు. సేవ్ చేసి తీసుకొచ్చాను. డబ్బులు తగిలాయి, తలంతా బ్యాండేజ్. భారతి, వీడు గాని కరెక్ట్ గా చెప్పకపోతే వీడిని షూట్ చేసి పారు. అసలు ఏం జరిగిందిరా? మన ఇంటికి పెళ్లి సామాన్లు తీసుకొస్తున్న లారీ మీద జాని మనుషులు రాళ్ళు విసిరారు. ఐ విల్ షూట్ హిమ్. గంతీరా. జానీ అంటే ఎవరే? ఈ ఊరి వాడే, పెద్ద జులై, పని పాట లేదు వాడికి. మా నందినికి లవ్ లెటర్ రాశాడు. అప్పటికి వాడికి చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాం, అయినా వెంట పడుతూనే ఉన్నాడు. నందినికి పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తానంటున్నాడు. ఒకవేళ పెళ్లి జరిగితే పెళ్లి కొడుకుని చంపి వాడు జైలుకి వెళ్తాడంట. రే దేవదాసు, ఈ ముసలాడు చూడ్డానికి కూల్గా ఉన్నాడు కానీ కోపం వస్తే సింహం అయిపోతున్నాడు. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి రోయ్. ఏంటి ఇప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు? అసలే వానాకాలం అమ్మా, లోపల చలి ఎక్కువైంది, నాకు నిద్ర కరువైంది. ఇది నిద్ర పట్టే వయసు కాదు, కలలు కనే వయసు. తొందరగా లేచిపోరా అని బాడీలో పార్ట్స్ అన్ని తొందర పెడుతున్నాయి. నువ్వు రెడీ అయితే లేచిపోదాం. ఏయ్, అది నేనేదో తమాషా కన్నాను. తమాషాకా? అవును, దయచేసి ఆ విషయం మర్చిపో. ఎలా మర్చిపోతాను? నా దారిని నేను వెళ్తుంటే ఫోన్ చేసి దా దా అన్నావు, వచ్చాను. ఇప్పుడు పొమ్మంటే ఈ వానాకాలంలో నేనేమైపోతాను? ఓ పని చేద్దాం, ఇక్కడ చీర కట్టాను కదా, నీకు లేచిపోవాలనిపించినప్పుడు సినిమా స్టైల్లో ఈ చీర పట్టుకుని జర్రుమ జారుకుంటూ కిందకొచ్చే. నేను దేవదాసు కింద కార్లో వెయిట్ చేస్తుంటాం. దేవదాసా? ఓసారి ట్రైల్ వేద్దామా? ఏ, మా నాన్న సంగతి తెలుసుగా. గ్రేట్ మ్యాన్, ఆర్మీ మ్యాన్. ఆయన నీకు ఫాదరే కాదు, నాకు కాబోయే ఫాదర్ ఇన్ లా కూడా. నువ్వు ఇలా కోతి చేష్టలు చేస్తే ఆయన చెప్పేస్తాను. నువ్వు చెప్పేదంటే టైం చూసుకొని నేనే చెప్తాను. మీ నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తున్నాను. అమ్మా, నాన్నగారు ఇక్కడ. విఠల అంకులు అదే అడుగుతున్నారు, వచ్చేస్తారన్నయ్య. ఆంటీ, నాన్నగారు ఇక్కడ. మణి మణి మణి, నాన్నగారు ఇక్కడ. ఆ అబ్బాయిని తీసుకుని ఎస్టేట్ తోటలోకి వెళ్ళారు, చేతిలో గన్ను కూడా ఉంది. హాయ్.
అంకల్ ఫైర్ ఐ లైక్ దట్ గెట్ రెడీ ఈ ముసలోడు చంపేట్టున్నాడు హౌ ఇస్ ఇట్ బ్యాక్ కొంచెం అదిరింది అంకల్ ఏంటాడు ఇది పొద్దు పొద్దునే మీకేం పనిలేదా హీ ఈజ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్ ఓ ఆఫ్ కోర్స్ నేను ఎంతో మందిని అలా నిలబడమని అడిగితే ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు ఇతనొక్కడే మగాళ్ళ నిలబడ్డాడు హీఈస్ ఎ రియల్ మ్యాన్ హీ షుడ్ బి ఇన్ ద ఆర్మీ యు నో నందిని నందిని యంగ్ మ్యాన్ ఓ యంగ్ మ్యాన్ ఏంటి నేను నిజం చెప్పాడు ఆయన కాల్చాడు అన్ని ఊహించుకున్నావా చెయ్యదులు మీ డాడీకి నేనేం చెప్పలేదు యంగ్ మ్యాన్ చెయ్యదులు నా చెయ్యి పట్టుకోవడం మా నాన్న చూస్తే వెనుక నుంచి కాదు ముందు నుంచి కాలుస్తాడు యంగ్ మ్యాన్ అబ్బా మీ నాన్న ఉన్న జేమ్స్ బాండా రేపు మన పెళ్ళయ్యాక మీ నాన్నకు పెద్ద గన్నిచ్చి కాకి బట్టలు వేసి మన ఇంటి గేట్ ముందు నిలబెడతాను వాచ్మెన్లా యంగ్ మ్యాన్ మా నాన్న సంగతి నీకు తెలీదు మనని ఇలా చూస్తే నిజంగానే చంపేస్తారు ఈ వాచ్ ని చేతి కడతాను తీసుకెళ్లి మీ నాన్నకి చూపించు నేను కట్టానని చెప్పు ఇక్కడేం చేస్తున్నావమ్మా తూనీగా యంగ్ మ్యాన్ ఎక్కడమ్మా తెలీదు ఆ తెలీదు నాన్న చేతిలో ఏంటది ఏం లేదు ఏంటది చేతిలో నథింగ్ నథింగ్ అంకుల్ ఎలా మిస్ అయ్యారు రెండు నిమిషాలు కనపడకపోయేసరికి టెన్షన్ పడిపోయాను మీకోసం వెతుకుతున్నాను అంకుల్ నేను నీకోసం వెతుకుతున్నానయ్యా ఎక్కడికి వెళ్ళావు డీటెయిల్ గా చెప్పాలా అంకుల్ పిస్సుకా ఫన్నీ ఫెలో చిన్న పిల్లాడలా చిన్న వయసులో పెద్దవాళ్ళలా ఆలోచించాలని పెద్ద వయసులో చిన్నవాళ్ళలా ఆనందించాలని మా అమ్మ చెప్పింది అంకుల్ దట్స్ ద బెస్ట్ అడ్వైజ్ ఎనీబడీ కెన్ థాంక్ యూ అంకుల్ అంకుల్ నీ కూతురికి అసలు బుద్ధి లేదు పెద్ద దద్ది ఓ మగాన్ని చూసి జడ్జి చేయడం కూడా చేత కాదు నా లాంటి స్మార్ట్ గాయని ఎదురుగా పెట్టుకుని 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 కాదు పెట్టారు ఏం గుర్రి పెట్టారు అంకుల్ అది చూస్తేనే మీరెంత డైనమిక్ గ్రేట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరో తెలుస్తోంది థ్యాంక్ యూ షెల్ వి కంటిన్యూ ఓకే అంకుల్ కమ్ ఆన్ అమ్మాయి ఇందాక నీ చేతిలో ఏదో నానా పొద్దు నుంచి నీకోసం విఠల్ అంకుల్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు తెలుసా విఠల్ అంకుల్ ఫోన్ చేశాడు పద 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 నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ టూ నైన్ వన్ నైన్ అబ్బా నీ నంబర్ నాకు తెలుసురా ఇంత మ్యూజికల్ గా చెప్పేది నేను తప్ప మరెవరు బే లంబు అది సరే పొద్దున్నుంచి ఫోన్ చేసి విసిగిస్తున్నావంట ఏంటి ఇట్స్ ఆల్ రైట్ నేను చెప్పేది జాగ్రత్తగా నీ మైండ్ లో రికార్డ్ చేసుకో బ్యాటరీ ఉందా ఉందిరా చెప్పు 42 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది ఏం జరిగింది నేను పుట్టాను అబ్బో 32 ఏళ్ల క్రితం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఏంటో నేను నీకు స్నేహితుండయ్యాను ఓహో 12 ఏళ్ల క్రితం నా జీవితంలో ఒక దారుణం జరిగింది ఏం జరిగింది నా పెళ్ళయింది ఇట్స్ ఆల్ రైట్ రా రేపు నా దినం అదే మా ఆవిడ పెళ్లి దినం మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు మాకు విషెస్ చెప్పుకోవచ్చు ఊరికే చేతులు ఊపుకుంటూ రావడం కాదు గిఫ్ట్లు ఊపుకుంటూ రండి పెద్దవి అలాగే అలాగే ఇంకేంట్రా విశేషాలు తొక్కేం కాదు నీకు ఇన్కమింగ్ ఫ్రీగా వచ్చు నాకు అవుట్ గోయింగ్ బొక్క నువ్వు ఫోన్ పెట్టేయి బ్యాటరీ కట్టేయి పార్టీకి పెద్దవాళ్ళు వస్తున్నారని అంకుల్ చెప్పారు కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి డీసెంట్ గా అంటే ఎలా మమ్మీ నీలా కాకుండా ఎలాగైనా సరే చెప్పింది గుర్తుందిగా ఇప్పుడే వస్తాను మమ్మీ ఆంటీ ఏంటి ఆడదాని పోయి ఉండి మీ ఫ్రెండ్ కి ఇంత ద్రోహం చేస్తావా నేనేం చేశానరా నువ్వు తనతో కార్లో రావడం లేదని అమ్మ తెగ ఫీల్ అవుతుంది దేనికా ఇంత బిల్డప్ నేను వెళ్తాను లేరా అమ్మా నువ్వు మీ నాన్నతో వెళ్ళండి ఏ ఇటు జంప్ హలో యంగ్ మ్యాన్ ఓ వావ్ అంకుల్ యు లుక్ గ్రేట్ ఆ అంకుల్ ఇందులో నేను రావచ్చా నువ్వు అందులో వెళ్తానంటావా అలాగే వెళ్ళు వెళ్ళు
వెళ్ళు. దెబ్బేశాడు ముసలాడు. అయ్యో నువ్వెక్కమ్మా. Yes dad. వెనక్కి పిలువు, వెనక్కి పిలువు, వెనక్కి పిలువు, వెనక్కి పిలువు, వెనక్కి పిలువు. ఏ యంగ్ మ్యాన్ పిలిచాడు ఇలారా అంకిల్? నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు, నువ్వు ఇందులో రావచ్చు. అతను అక్కర్లేదు, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వేం ఫీల్ అవుతామా, అతను ఇందులోనే వస్తున్నాడు. నో డాడీ స్టే. ఏయ్ నువ్వు అందులో వెళ్ళు. యంగ్ మ్యాన్ నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్, ఫస్ట్ గేర్ లోనే ఉంది. లవ్ గియర్ ఎప్పుడు వేస్తుందో, నా ఇంటి పేర్లోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ. నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది, గుడికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసేసింది. అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం యంగ్ మ్యాన్. సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ కారాపేస్తాను, మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ అదనలా రెచ్చిపోతుంటే చూస్తారా, రెండిచ్చుకోక. ఇంకా చాలా టైం ఉందమ్మా, ఏం కంగారు పడదు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన పిచ్చి మహారాజు, నువ్వు తిక్కల దానివని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట, మాక్సిమం నా మాటలు వింటాడు, నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మామా, ఇలాగే నీ కూతుర్ని హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగి వస్తే నీకేమైనా ప్రాబ్లమా? థాంక్స్ మామా, ఇందాక పిచ్చి మహారాజు అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ హావ్ యు గాన్ మ్యాడ్? ఏమేం మీకు, అతనంత చీప్ గా మాట్లాడుతుంటే కాంగా వింటున్నారేంటి? ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో. హలో హలో, నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్. ఏం లేదు, మీలాగా. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్ యూ థాంక్ యూ. అబ్బో బాగా బరువుగా ఉంది. ఏం బుకేలయ్యా, చస్తున్నావో, నీ చేతులు లేదు. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్యూ థాంక్ యూ. ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళలో నీదే పెద్ద పెట్టా విట్టల్. అడ్డడ్డడ్డడ్డే, ఎన్నాళ్ళకు వాకు గురించి విట్టలని పిలిచావరా? విష్ యూ బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా, ఒట్టు చేయనా, గిఫ్ట్ ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఇది కదా ఆ విట్టల్. మీట్ మిస్సెస్ ఉమా, మా ఫ్యామిలీ. నమస్కారం అమ్మా. ఇది నా ఫ్యామిలీ, తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థాంక్స్ అమ్మా, నీ పెళ్ళట కదా, పెద్దలు కుదిరిచ్చిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ యదవనో ప్రేమించి ఆ యదవ కోసం పెద్దలను ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు యదవన్నారు యదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామా కాళ్ళ మీద పడు, దీవిస్తాను. రామా పిల్ల పాపలతోటి, ఫ్లాట్లు ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవిస్తామా. నువ్వు లేచిపో, వెళ్ళిపో. దీవెన కాస్త పొడిగైనట్టుంది. నావన్నీ పొడిగి ఒక్కటి తప్ప జుట్టు. సార్ రెడీ సార్, స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు, హ్యాపీ మ్యారేజ్ కమింగ్. బుకే గివింగ్. ఏట్రా ఏం పెట్టావు అందులో? నువ్వు ఏడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, 4 రూపాయలు చేసావు. ఆయన అన్ని అంతే, మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా, పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సింది నేను కాదు, వీడు. అప్పటికి నా పని చేస్తూ ఉన్నాడు కదా, మొన్నగా 2 రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. గుళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, గదిలో దీపాలు ఆపితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 5 డేస్ మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా, లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు. స్మైల్ ప్లీజ్. అక్కడ ఫ్రేమ్లో తప్పించుకున్నావు, ఇక్కడ ఫ్రేమ్లో దొరికిపోయావు. ఇచ్చాయి నీకు అసలే బీపీ షుగర్ ఇచ్చాయి. అవి రెండే నాకున్నాయి. ఆ రెండు చాలు, నువ్వు తాక్కుండా ఉండటానికి, నేను తాగటానికి. ఏంటి సైట్ కొట్టడానికి ఒక్కడూ దొరకట్లేదు. ఓకే ఓకే, కూల్ కూల్, దట్స్ గుడ్. అటు చూడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరో మీకు తెలుసా? తెలియదు. నాకు తెలియదు. వాడికి సైట్ కొట్టు, దరిద్రం వదులుతుంది. అదేంటి, వాడు చాలా డేంజరస్ ఫెలో, రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంట టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడ్. మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్.
తేనెటీగలా తగులుకున్నావు. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగా నచ్చరెడ్డి అయిపోయింది. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్ల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళ సార్, ఇదిగో నాతో పెట్టుకోవద్దు. బూతులు వస్తాయి నాకు. బూతులా సార్? ఒకసారి ఫోన్ ఇస్తారా? లేదు, ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు, తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్ని సగం సగమే అవుతున్నాయి నాకు. హూ ఇస్ ఇట్? హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా, ఎన్ని గట్స్ నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తారా? అవును బే, ఫోన్ పెట్టా. నేం చేస్తానరా నీకు? తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. అబ్బు, ఎంత ప్రశ్న వస్తుంది? ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడానికే కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న? నాన్నేట్రా లఫూటనాయాల బడవనాయాల గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల. కొత్త పిచ్చకాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల. పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల. జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల. కంప్యూటర్స్ కి పట్టే వైరస్ నాయాల. సినిమా సీడీలు పైరసింగ్ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల. సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్ళి చవగ్గా అమ్ముకునే చీప్పు నాయాల. టోటల్ గా నికృష్టపు నాయాల. పెళ్ళాంగదిలోకి వస్తే జంపు నాయాల. అనుకున్నావే? షేడ్ అప్. బిల్లాడనికి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు, మళ్ళీ ఒక్కసారను? నేవార్, ఒకసారి తిట్టిన తిట్టి నేను మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను, వచ్చిపోసుకోవాలి నేను. నేను అదే అనుకుంటున్నాను. పాపాయి నెత్తెక్కి
వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నా? నా స్వీట్ హార్ట్ని. నా దేవదాసనమ్మ. ముందెళ్ళ ఇక్కడి నుంచి నేను రెడీ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ కా? కాదు, రైల్వే స్టేషన్ కి. నా ఫ్రెండ్స్ ని రిసీవ్ చేసుకోవాలి. యో ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్రెండ్స్ కదా, పద నేను వస్తాను. కుదరదు. వస్తాను. కుదరదు. వస్తాను. కుదరదు. ఓకే ఫైన్, రాను. కుదరదు. థాంక్స్. పద. కుదరదు కుదరదు కుదరదు. త్వరగా వెళ్ళవే. స్టేషన్ ఏమైనా పక్కన ఉంది. 150 కిలోమీటర్లు. డ్రైవర్ ని తీసుకుని త్వర. లేజీ ఫెలోస్. ఈ ఇంట్లో పనిచేసేవాడు ఒక్కడు లేడు, అంకుల్ తప్ప. ఏయ్ హలో మ్యాన్. హలో, వాట్ హ్యాపెన్? ఫ్లోరింగ్ చూడండి అంకుల్, ఎలా ఉందో? రేపు పెళ్లి కొడుకు కార్ దిగ్గానే నందిని చూస్తాడు. గబగబా పరిగెత్తు రాబోయి 7 అడుగులు జారి పడతాడు. అలా నేను జారి పడితే ఓకే, పడ్డానికే కదంకల్ నేను ఇక్కడుంది. వీడేంటి, హైదరాబాద్ లో కాఫీ తాగిన కప్పు కూడా తీసి పెట్టాడు. ఇంత బుద్ధిమంతుడు అయ్యాడంటే ఇక్కడ వీడికి ఏదో బాగా నచ్చి ఉంటుంది. పదవే. అలా రుద్దటం కాదు, ఆ అబ్బాయి ఎలా చేస్తున్నాడో చూసి నేర్చుకోండి. అట్టగే. రే దేవదాసు, అమ్మాయి గరం గరం గా ఉందిరా. దున్నపోత, ఆ యంగ్ మ్యాన్ చేసేది చూడు ఎలా చేస్తున్నాడో. కార్తీ, హాయ్. అమ్మాయి ఘాట్ రోడ్ లో వెళ్తున్నప్పుడు మరీ స్పీడ్ గా వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమైంది మణి, అలా జారిపడ్డావు? నాకు ఇలాగే జారిపడవచ్చు సార్. నడువు ఏమైనా ఇరిగిందా? డ్రైవ్ చేయగలవా? అసలు లేవగలవా? డాడీ, నేనే డ్రైవ్ చేసుకెళ్తా. నందిని, ఆగమ్మా. అంకుల్, నన్ను మాత్రం వెళ్ళమనొద్దు. అది కాదబ్బి, పెళ్లి కూతురు ఒంటరిగా వెళ్ళకూడదయ్యా. రోడ్లు బాగోలేవు, పైగా డ్రైవర్ కూడా లేడు. నువ్వు కొంచెం తోడుగా వెళ్ళవయ్యా ప్లీజ్. సరే అంకుల్, కేవలం మీరు చెప్పారని, మీకోసం, కేవలం మీకోసం నేను వెళ్తున్నాను. అమ్మా నందిని, డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, సరేనా? మై ఫుట్. థ్యాంక్ యూ. దట్స్ గుడ్. ఏమైందిరా, మొహం అలా పెట్టుకున్నావేంటి? అన్నిటికీ అలా ఫీల్ అయిపోవడమేనా? టెన్షన్ పడకు, నేనున్నానుగా. కారాపు కారాపు. ఆపేనా? ఏంటి దిగు దిగు. దిగాలంటరా? వర్షం వస్తుంటే మాత్రం. రాణిగారు చెప్పారు కదా. ఏయ్, మా నాన్నగారు ఫీల్ అవుతారని కార్ ఎక్కాను. నువ్వు నోరు మూసుకొని కార్ నడిపితే నడుపు, లేదంటే నా దారి నేను వెళ్తాను. గాట్ ఇట్? హలో, నిన్నేం అనలేదు. ఈ దేవదాస్ సాడ్గా ఉంటే ఏమైందిరా అని అడిగాను. ఏం లేదు గురు, అడవిలో ఏనుగుని ఎవరో రేప్ చేస్తే పోలీసులు వెతుకుతున్నారంట అన్నాడు. హే, పోలీసులు ఎవరినో వెతుకుతుంటే నువ్వెందుకురా భయపడ్డావు అన్నా. కాదు గురు, వాళ్ళకి నా మీదే డౌటు అన్నాడు. ఊరుకో, నువ్వుందేమో 4 అంగుళాలు ఎత్తు, అదేమో పెద్ద బిల్డింగ్ లా ఉంటుంది, నీ మీద ఎందుకు డౌట్ పడతారు అన్నా. ఏం చెప్పను గురు, ఆల్రెడీ ఒక ఏనుగును రేప్ చేసినట్టు పోలీస్ రికార్డ్స్ లో నా పేరుంది అన్నాడు. అరే హాయ్ శ్రీ దేవదాస్, ఆ అమ్మాయి నవ్విందంటే గుండె గేట్ ఓపెన్ అయినట్టే, మనకి ఎంట్రీ దొరికినట్టే. నిద్రపోతావేంట్రా, చక్కరే చేయరా. కమింగ్. ఏంటి ఇద్దరు డిస్కషన్? అబ్బో, వీడు పెద్ద కిలాడి. ఏమన్నాడో తెలుసా? ఎలాగూ ఇద్దరు ట్రాక్ లో పడ్డారు కదా, ఈ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ చెక్కేయ్ అన్నాడు. దానికి నేనేమన్నానో తెలుసా? తప్పురా, అలా మాట్లాడకూడదు, ఆ అమ్మాయి కోపం వస్తుంది అన్నాను. కరెక్టే కదండి? యా కరెక్ట్. ఇక వెళ్దామా? జాగ్రత్త, వాడు అసలే టెన్షన్ లో ఉన్నాడు. కొరికినా కొరుకుతాడు రాస్కల్ గాడు. అలాంటిదేం జరగదు, వీడు నాకు ఫ్రెండ్ అయ్యాడు, ఇక నుంచి నీతో మాట్లాడట. ఎరా, నాతో మాట్లాడన్నావా? ఏది ఒకసారి నేను ఇవ్వను. వాడికి నీ మీద కోపంగా ఉంది. వాయ్? అతనితో స్నేహం చేయటం వల్ల నాకన్ని చెడ్డ బుద్ధులు వచ్చాయి, మంచి బుద్ధులు నేర్పించక్క అని నా దగ్గరకు వచ్చాడు. వెళ్ళి ట్రైన్ ఎప్పుడు వస్తుందో కనుకురాపో. సార్, ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్ 8 గంటలకు వస్తుంది సార్. ఏం చెప్పనయ్యా, ఏదైనా సరే సార్. వర్షంలో ఆగి ఆగి ఉన్న జనం అంతా అందులో ఎక్కి ఎక్కి ట్రాక్ లో జామ్ అయ్యి. సార్ సార్, అలా లాగి లాగి చెప్పక్కర్లేదు సార్. ఎంత లేటో చెప్పండి చాలు. 5 నిమిషాల. 5 గంటలు? 5 గంటలా సార్? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? ట్రైన్ ఎక్కడ, ఇదే ఫస్ట్ టైమా? సార్, మీలాంటి స్వీట్ పర్సన్ నేను ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. రే దేవదాస్, మనకిప్పుడు 5 గంటలు ఛాన్స్ దొరికింది, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అమ్మాయితో జాలీగా గడపాలి. ఓకే రాయ్, నువ్వు ఎస్ అంటేనే నాతో ఉండు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావు. రావటం లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేశాను. పక్కనే ఫేమస్ గుడి ఒకటి ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటామన్నారు డాడీ. వెళ్దామా? నీకోసం గుడికేంటి, మళ్ళీ బడికెళ్ళమన్నా నేను రెడీ. వెళ్దామా? ఓ సారీ దేవదాస్, దేవదాస్, దేవదాస్ చూడండి వాణ్ణి, చూడండి వాడి నాటకాలు. ఎక్కడికైనా వెళ్ళి చావన్నానని ఎలా అలిగి ట్రాక్ మధ్యలో కూర్చున్నాడు. ట్రైన్!
ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తామంటే చంపేస్తాను. టాయిలెట్ అర్జెంట్ అయినప్పుడు కూడా ఇంత స్పీడ్గా పరిగెత్తలేదు. అలాంటి నన్ను ట్రాక్ మీద పరిగెత్తిస్తావా? మాట్లాడ మాకో షడా. నీ సుత్త అవుతావా? విని విని బోర్ కొడుతుంది. ఓకే అనగానే నోరు మూసుకుంటే ఎలా? పిచ్చి డైలాగ్ ఏదన్నా కొట్టకపోతే నీ నాలుగు అవమానం కదా. ఏదైనా మాట్లాడు. ఊరు దేవుడు, మాట్లాడితే నోరు మూసుకోమంటారు, నోరు మూసుకుంటే మాట్లాడమంటారు, బతికేవాడిని చావమంటారు, చచ్చేవాడిని బతకమంటారు. ఈ ఆడవాళ్ళని ఎలా సృష్టించారు ఆ దేవుడా? మొదట్లో నీ మాటలు వింటే ఒళ్ళు మండేది, ఇప్పుడు నవ్వొస్తుంది. అంటే జోకర్లా కనబడుతున్నాను నేను? చూడటానికి అలా ఉంటావు కానీ నువ్వు చాలా ఎమోషనల్. ఆఫ్టర్ ఆల్ కుందేలు కోసం నీ ప్రాణాలు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యావు. నిజంగా నువ్వు గ్రేట్. నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఈ అమ్మాయిలు ఎప్పుడు సారీ చెప్తారో, ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు వాళ్ళ కోపం వస్తుందో ఆ దేవుడు కూడా అర్థం కాలేదండి. ఏమండి, దేవుడు మీ ఆడవాళ్ళని సృష్టించిన వెంటనే ఇంకో ఐటమ్ కూడా రెడీ చేశాడు. ఏంటో తెలుసా? కొట్టుకోవడానికి చెప్పులు. ఏంటి కామెడీ? ఎక్కడన్నా కాళ్ళు లేని వాళ్ళని, కీళ్ళు లేని ముసలాళ్ళని ఎత్తుకెళ్తారు, కానీ వీళ్ళేంటి వయసులో ఉన్న వాళ్ళని ఎత్తుకెళ్తున్నారు? అవును, పైకి తీసుకెళ్ళి ఏం చేస్తారు? పైనుంచి కిందకి సిరేస్తారా? తెలుసుంటే మా నాన్నని తీసుకొచ్చి. ఈ అమ్మవారి మహిమ గురించి తెలియకుండా మాట్లాడుకో. మనకిష్టమైన వాళ్ళని పైకి తీసుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టి ఆశీర్వాదం ఇప్పిస్తే వాళ్ళు జీవితాంతం సుఖంగా ఉంటారు. ఓహో, అంటే మనకిష్టమైన వాళ్ళని ఎత్తుకెళ్లి పీఠం మీద కూర్చోబెట్టి ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు లైఫ్ అంతా సంతోషంగా ఉంటారంటావు, కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్. హే, ఓ పని చేద్దామా? నువ్వు నన్ను ఎత్తుకెళ్ళు, నేను సంతోషంగా ఉంటాను. నీకు ప్రతిదీ ఎగతాళే. నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకెళ్ళి కానుక వేసి ప్రసాదం తీసుకొస్తా. ఏ నందిని, ఆగు. అలా వెళ్ళిపోతావేంటి? ఏంటి? నీకో విషయం తెలుసా? మెట్లెక్కే ముందు కళ్ళు మూసుకొని దన్నం పెట్టుకోవాలి. అప్పుడు డబుల్ ఆశీర్వాదం దొరుకుతుంది, డబుల్ పుణ్యం వస్తుంది. ఇది ఒక్కటే కరెక్ట్ గా చెప్పావు. థాంక్స్. కళ్ళు తిరుగుతున్నాయి, నా వల్ల కావట్లేదు, వయసు అయిపోతున్నట్టుంది. ఎందుకు డాడీ అలా బాధపడతారు? ప్రతి సంవత్సరం మీరే కదా నన్ను తీసుకెళ్లేది. నా ఊపిరున్నంత వరకు నేనే నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను. దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చేటట్లేడు. ఏంటండి ఆ మాటలు? ఈసారి కదే నడుస్తుంది రండి. కాదే, నా కూతుర్ని ఎప్పుడు నడిపించకూడదనుకున్నాను. సర్లేండి, వచ్చేడు దానికి ఎలాగో పెళ్లి చేయాలనుకున్నా కదా, అప్పుడు దాని ముగుడే దాన్ని తీసుకెళ్తాడు, సరేనా? కరెక్ట్. నా తర్వాత నా కూతుర్ని తీసుకెళ్లేది దాని ముగుడే. రే దేవదాసు, బంగారం లాంటి 5 గంటలు దొరికితే ఆ అమ్మాయి చూడు నీళ్ళని చూస్తూ సైలెంట్గా టైం వేస్ట్ చేస్తుంది, ఇది అన్యాయం కదరా?
ఏంటి దేనికో ఫీల్ అవుతున్నట్టున్నా? నీళ్ళేంటి ఇంత పైకొచ్చాయి? 5 నిమిషాల ముందు ఇక్కడ నీళ్లే లేవు. నీ కన్నీళ్ళతో ఏమైనా నింపేశావా? గుడి దగ్గర నన్ను ఎందుకు ఎత్తుకున్నావు? ఓ అదా సంగతి. కావలసిన వాళ్ళు ఎత్తుకెళ్ళి పైన పీట మీద కూర్చోబెడితే లైఫ్ సంతోషంగా ఉంటుందని నువ్వే కదా అన్నావు, అందుకే నిన్ను ఎత్తుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాను. దానికెందుకు ఓల్డ్ సినిమాలో క్యాన్సర్ వచ్చిన హీరోయిన్లా అలా మొహం పెట్టుకున్నావు? హే ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ప్లీజ్ గో. ఓకే సారీ సారీ కూల్. రే దేవదాసు, అన్నిటికీ నీ గంట కొట్టి వద్దు వద్దు అని చెప్పేవాడివి, ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎందుకు చెప్పలేదురా? చూడు గుర్రమని ఎంత కోపంగా ఉందో. అసలు ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం ఎన్ని జన్మలెత్తినా కష్టంరా. వర్షం వస్తుంది, తడిచిపోతున్నాం. వర్షం పెద్దదవుతుంది, నీకు జ్వరం వచ్చిందంటే మీ నాన్న రైఫిల్తో నన్ను షూట్ చేసి పారేస్తాడు. అసలు ఆయన గురి సూపర్, రా వెళ్దాం రా. నిండా తడిసిపోనా, లోన పోయి సీర మార్చుకో అమ్మి, తొలకు రానా జ్వరం గట్రా వస్తుంది. పాప చిన్నపిల్ల. తాత నా మీద కూడా కాస్త జాలి చూపించు తాత, నేను వర్షంలో తడిచిపోయాను కదా. రా బిడ్డ రా, కుక్క నీకు జ్వరం గట్రా రాకుండా నా దగ్గర ఏరే ముందు ఒకటి ఉండది, నాగిస్తావేటి. వద్దు తాత వద్దు, ఉండాను ఉంటే చాలా మంచిది. వద్దు తాత నేను చాలా మంచోడిని. ఇద్దరు అయితే చెడిపోతావేటి, పర్లేదు. వద్దు తాత వద్దు, నేను తాగను. ముందు పర్లేదు తాగు బిడ్డ. ఈ చీర కట్టుకో అమ్మి. ఈ చీరలా కట్టుకోవాలి? చదువుకున్నోళ్ళకంటే మేమేనయమని అందుకు కాదంది. రా అమ్మి నేనే కడతాను. వద్దొద్దు అంటున్నావు గానే 2 గుటకలేసావనుకో సలికాత్త సంఖ్యలోకి వెళ్ళిపోద్ది. తాగు బిడ్డ. ఏంటి తాత, నాకు దొరికే వాళ్ళందరూ మందు కొట్టేవాళ్ళే, అసలు ఎందుకు ఇలా తాగుతారు? అబ్బా ఆ భగవంతుని మనం ఏమైనా పువ్వు పెట్టు అని అడిగినావా? ఆయన పెట్టిండు, మనం తింటున్నాం, ఇది అంతే. తాగు బిడ్డ. వద్దు తాత. మా కాడ పాలు లేవు, డికాసన కాపి వెళ్ళి బొడ్డోడికి ఇయ్యమ్మా. ఇల్లమ్మా ఆడదాన్ని కూడా. చిన్నప్పుడు గిటా అంటే చీరలో చూసి ఎంటబడి ఎర్రని అయిపోయా, మరి నువ్వేమవుతావో ఏందో. వాడిని పైకి కనపడి కంత్రోళ్ళలాగా ఉన్నాడు. వీణలా
ఎదుట నిలిచింది చూడు. తాగితే అందంగా ఉన్నావు. నేనేం తాగలేదు. నువ్వు కాదు, నేను తాగితే. సరిపద, టైం అయింది. టైమా? టైం ఒక పెద్ద ఫోర్టు అంటే, నిన్ను చూడగానే నా టైం బాగుందనుకున్నా. నువ్వు నాతో ప్రేమలో పడే టైం వస్తుందనుకున్నా. నీతో పెళ్ళై డజన్ మంది పిల్లల్ని కనే టైం వస్తుందనుకున్నా. చాలా, నువ్వు నన్ను గట్టిగా హత్తుకొని ఈ లోకంలో నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేరని చెప్పే టైం వస్తుందనుకున్నా. చాలా. ఎవరిని తిట్టాలి? ఆయన పాపం, ఆయన చేసిన తప్పే ఉంది. నన్ను తీసుకెళ్ళి బాగా డబ్బునింట్లో పడేశాడు. ఏ, నేను కూడా మా నాన్నలాగా డబ్బునే ప్రేమించొచ్చుగా. నిన్నే ఎందుకు ప్రేమించాలి? సరే, ప్రేమించాను. ఏమైంది? నిన్ను చూడగానే డమాల్లో బురదగుంటలో పడ్డా. అంటే, ఒరే సన్నాసి, ప్రేమనే గోతిలో పడ్డావు, జాగ్రత్తరా అన్నాడు దేవుడు. వినాలిగా, వినలా?
అయినా వెతిక కనపడ్డావు మాయమయ్యావు, కనపడ్డావు మాయమయ్యావు. అంటే దేవుడు కల్లో కనిపించుకున్నానని చెప్పేశాడు. హరే పిచ్చి సన్నాసి, ఈ పిల్ల నీ జీవితంలో మెరుపులా మాయమయ్యేదే కాని దీపోలా నీ ఇంట్లో ఉండేది కాదురా అని. తప్పెవరిది, నాది. ఏం చేయాలి? మర్చిపోవాలి, మర్చిపోవాలి. చేసుకో, పెళ్లి చేసుకో, కాపురం చేసుకో, పిల్లల్ని కను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసల్దానిపోయినా, చచ్చిపోయినా, నీ మీద నా ప్రేమ చావదు. కానీ ఇక్కడ ఖాళీగా లేదు. నీ నవ్వు, నీ అందం, నీ సిక్కు, నీ వయసు, నీ గజ్జల శబ్దం, ఈ వాన, ఆ వాచి, ఆ రాస్కల్ దేవదాస్ గడి గంట శబ్దం అన్నీ మిక్స్ అయ్యి రిపేర్ చేయలేనంతగా గాయం చేసి బాధ పెడుతున్నాయి. బతికేస్తాను, అయినా బతికేస్తాను. నీతో గడిపిన ఈ 4 రోజులు చాలు నాకు. ఆ జ్ఞాపకాలతో మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను. దేవదాసు, పదరా, టైం అయిందంట. వదిలే, ఒక్కసారి చేయిస్తేనే ఇంతవరకు వచ్చింది, ఇంకోసారి ఇస్తే ఏమవుతుందో. వదిలే, నిండా తెరిచినోడి గొడుగు పడుతున్నావా? వదిలే, వెళ్ళమ్మా వెళ్ళు. ఈ వాన్లో తడవని, ఈ వాన్లో నన్ను తడవని, ఈ వాన్లో నన్ను తడవని. వెంట పడుతుంది చూడు, కనపడని మంట ఏదో, బదులు అడిగింది నేడు, వినపడని విన్నపమేదో, మది మునిగిపోయి మత్తులో, మధురమైన యాతనేదో, బయట పడది పడుతుంది చూడు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తా అనుకుంటే మేమే నిన్ను రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, వాట్ యంగ్ మ్యాన్, ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదంకుల్. ఇదిగో మా అమ్మాయి ఫ్రెండ్స్ అక్కడ చాలామంది ఉన్నారు, ఎవరో ఒకరిని లైన్లో పెట్టుకోవచ్చుగా. ఒక అమ్మాయిని పడేయబోయే బ్రేక్ ఫెయిల్ అయ్యి బండి పల్టీ కొట్టి కూర్చుంది అంకుల్, క్యాప్లో ఇంకొకట, కష్టం. నీ ప్రేమ బండి మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే నీ డార్లింగ్ని మల్లికాపురం టెంపుల్కి తీసుకెళ్ళు, సెట్ అయిపోతుంది. నిజంగానా అంకుల్? డెఫినెట్లీ. ఇవాళ నువ్వు వెళ్ళావంట కదా, మా నందిని మెట్లెక్కలేదంట కదా, నువ్వే వెళ్ళి ప్రసాదం తెచ్చావంట. అలా చెప్పిందా అంకుల్? అలా జరగలేదా? ఆ లేదు, అదే జరిగింది. గుడ్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నా కూతుర్ని మెట్లెక్కిస్తూ బీపీ వచ్చి ఆగిపోయాను, అందుకని నా తరువాతిక దాని మొగుడే దాన్ని ఎత్తుకు తీసుకెళ్లాలని ఆ రోజే ఆ దేవుణ్ణి కోరుకున్నాను.
నిజంగానా అంకుల్? ఎస్, ఈ సంవత్సరం నుంచి దాని మొగుడే దాన్ని మోసుకెళ్తాడు. నా లెక్కెప్పుడు తప్పదు. అంకుల్, కాట్స్ మీరే పంచాలి. కమింగ్. ఎస్. శ్రీ దేవదాసు, విన్నావా? మన శ్రమ వేస్ట్ అవ్వలేదురా. 55 కిలోస్ అమ్మాయిని కొండపైకి మోసుకెళ్ళినందుకు దేవుడు కనికరించారా. వర్కౌట్ అవుతోంది. నేనిప్పుడు నందినికి 50% మొగుడి కిందే లెక్కరా. రే దేవదాసు, నేనేదనుకున్నా అది జరగదని ఎందుకురా మెళ్ళో గంటూపుతావు? నిన్ను రే, ఆగు, ఆగరా, ఆగు. ఎస్ లేడీస్. బాగా చూసుకోండి, ఇదే మీ అమ్మాయిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టబోయే డ్రెస్. అలంకరణ అంతా సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఆ తర్వాత అది బాలేదు ఇది బాలేదు అని వంకలు పెట్టొద్దు. సూపర్బ్, వండర్ఫుల్. కానీ ఏదో ఒక లోటుందే. లోటా? అంతా చేదస్తాం. అసలు ఆయనకి చూపించడమే పొరపాటు. యంగ్ మ్యాన్, నువ్వు చెప్పబోయా. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీథింగ్? ఎస్ ఐ విల్ అంకుల్. పెళ్లి కూతురు నుదుటి మీద కుంకుమ లేకపోతే దయ్యంలా కనిపిస్తుంది. అదే కుంకుమ పెట్టుకుంటే దేవతలా కనిపిస్తుంది. దట్స్ ఇట్. హౌ కుడ్ యు ఫర్గెట్ కుంకుమ లేడీస్, సచ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్. వెళ్ళమ్మా, వెళ్ళి బొట్టు పెట్టుకుందా. ఉమా, నీ కొడుకు సామాన్యుడు కాడే, మనం ఇగ్నోర్ చేసినా వాడు కనిపెట్టేశాడు. ఏంటి, ఏమైంది? పొద్దున్నుంచి నందిని అదోలా ఉందండి, తలుపేసుకుని ఎవరితో మాట్లాడడం లేదు. నేను చూసుకుంటానులే, రా. ఏంటమ్మా? ఏంటి తల్లి, వాట్ హ్యాపెండ్? పెళ్లి చేరిని ఇలాగైనా విప్పడేసేది. అసలు ఏమైందమ్మా? ఎవరన్నా ఏదన్నా అన్నారా? రేయ్, గన్ తీసుకురండిరా. అయ్యో, ఊరుకోండి, మాట్లాడితే గన్ అంటారు. పెళ్ళవగానే మమ్మల్ని వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోవాలనే కదా నీ బెంగ. అవునా అమ్మా, నో రిగ్రెట్స్. ఢిల్లీలో నీ గౌతమ్ తోడుగా ఉంటాడు కదా, అప్పుడు మమ్మల్ని పూర్తిగా మర్చిపోతావు. ఆడపిల్లగా పుట్టిన ప్రతి అమ్మాయి అత్తింటికి వెళ్లే ముందు పడే బాధే నమ్మాయితే. లే, ఇలా దిగులుగా కూర్చుంటే ఈ పెళ్లి నీకు ఇష్టం లేదనుకుంటా. మీ అమ్మది లూజ్ టంగ్ వదిలే, నువ్వు లేమ్మా. దేవదాస్, దేవ్. హాయ్ అంకుల్. ఏంటి, ఏం జరుగుతుంది? ఓ సారీ అంకుల్, ఇక్కడ ఫ్యామిలీ మీటింగ్ జరుగుతుందని నాకు తెలీదు. ఐ వాజ్ జస్ట్ సర్చింగ్ ఫర్ దేవదాస్. యంగ్ మ్యాన్, నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే. ఇటు రావయ్యా, ఇట్రా. నా కూతురు కాస్త మూడవుట్లో ఉంది, దాన్ని మూడ్లోకి తీసుకురా. నేనా? అవునయ్యా, కాస్త నవ్వించు. అంటే నన్ను జోకర్గా బఫున్గా కన్ఫర్మ్ చేస్తారా? చచ్చా, అదేం కాదులే. అసలు ఎందుకు నవ్వించాలి అంకుల్? ఈ అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు అప్సెట్ అవుతారో వాళ్ళకే తెలీదు. కరెక్ట్. సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదైనా పేతాసాంగ్ పాడినా? నో సింగింగ్, సింగింగ్ క్యాన్సిల్. ఏం చేయాలి? ఓహో, దీనికి అందరికీ కారణం ఇదా? ఏయ్, ఎక్కడున్నారా తమరు? ఒరే దేవదాసు, నేనెవరినైతే ఈ దారి నుంచి ఎత్తుకెళ్ళాలనుకున్నానో వాళ్ళు ఇంకో 2 రోజుల్లో మెయిన్ డోర్ నుంచే వెళ్ళిపోతారు. ఇంకా ఈ షార్ట్ కట్లు అవి ఎందుకు? విప్పి పారేస్తాను. ఆగు. విపత్తు, దాన్ని అలాగే ఉండనివ్వు. అర్థం కాలేదు. అర్థం అవ్వాల్సిన పని కూడా లేదు. లైఫ్లో ఇంత కన్ఫ్యూజ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం.
అంతా నీ ఆశీర్వాదం. For the health of the beauty. 60 50 100 70 80 100 ఏంటి వీళ్ళు మార్కులు వేస్తున్నారా అమ్మాయిలకి లైన్ వేస్తున్నారా? మార్కులు వేస్తూ లైన్ వేస్తున్నట్టుంది. అయితే వెంటనే మీ ఆయన్ని లైన్ నుంచి తప్పించు. అమ్మో నువ్వు పెట్టినట్టు బెస్ట్ ఫెలో, ఇంట్లో పిల్లి వీధిలో పులి, బట్ మనమట్ట కాదు, ఇంట బయట పులే. అలా అనగానే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తాను అనుకున్నావా? చూడను కూర్చో. అంటే మీ ఆవిడ వెనకాల ఉన్నా ఇలాగే అమ్మాయిలకి మార్కులు వేస్తావా? మార్కులు ఏంటి, ఏవైనా చేస్తా. వీడు పెడుతున్నాడు, వీడు కనుక్కోవట్లేదు. అసలు నన్ను అడిగే ధైర్యం ఆవిడకి లేదు. అసలు ఏమంటుందో తెలుసా? మీకు భారీగా ఉండే అర్హత నాకు లేదేమోనండి అంటుంది. అలానేదా? నువ్వు ఉండరా స్వామే. ఇదేంట్రా అసలు శోభన గదిలో ఏం జరిగిందో తెలుసా? మాకంటే తెలుస్తుందిరా. విను చెప్పు. స్టూల్ వేసుకుని ఎక్కి ముద్దు పెట్టుకుని. స్టూల్ కాదు, నన్ను. స్టూల్ దిగి ఇలా చూసి, ఏమండి మీ హైట్కి నా హైట్కి ఎక్కడండి, మీరు ఆకాశం అయితే నేను నేలండి అంది. అంతుందా? ఏంటి వీళ్ళు అనుకున్నావా? ధైర్యంగా అంట. ఇప్పుడు చెప్పా మాట, కూలి షటప్ అయిపోయిందా? బోర్లోకి వెళ్ళిపోయింది. బుద్ధుందంటా నీకు? నీ వయసు ఏంటి? అమ్మాయితో ఈ గోలేంట్రా? నందిని పెళ్లి పత్రికలు పంచాలంట, వెళ్ళి కార్తి వెళ్ళు. మీ ఆవిడ ఇప్పుడు ఇట్టగా ఇండైరెక్ట్ తిడుతుందా? నాకు ప్రాబ్లం లేదు, మా ఆవిడ అంత డైరెక్ట్. ఓ మీ ఆవిడ నోటితో కదగా, మొత్తం చేత్తోనేగా. ఏంట్రా రాస్తున్నా? మీ ముగ్గురులో బార్లకి ఎవరికి ఉపయోగపడుతున్నారో మార్కులు వేస్తున్నా అండే. ఇందాక అమ్మగారు ఏం చెప్పారు? వెళ్ళ పంచుడు పో. ఏమండి, ఒకసారి అయితే చూడకుండా అనుకోవచ్చు, రెండోసారి అయితే చూసి చూడకుండా అనుకోవచ్చు, మూడోసారి కూడా అయితే ఏమనుకోవాలి? క్యాబరే డాన్సర్ అయిపోయింది నా బతుకు. సరే సరే, త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి వెళ్ళాలి? అవన్నీ నీకెందుకు, బయలుదేరు. రే దేవదాసు, చూడు మ్యాటర్ మనకు అనుకూలంగా మారుతున్నట్టుంది, నువ్వు గంట మోగించుకురా. నేను వెళ్తున్న పని వరిలో పడిందో నువ్వు కర్రీ అయిపోతావు. ఓహో ఏంటండో, ఇన్ని వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఉన్నాయి, ఎవరికిస్తారు? ఈ ఊళ్ళో తంతే సరిగ్గా 10 ఇళ్ళు కూడా లేవు. ఎవరికి ఇవ్వడానికి కాదు, వెనకెవరూ కూర్చోకూడదని అక్కడ పెట్టా. అర్థం కాల, అర్థం కాకపోవడమే మంచిది. అదెందుకు అక్కడి నుంచి తీసావు? ఆ వాచ్తోనే నా భవిష్యత్తు, నా జీవితం ముడిపడున్నాయి. నీ జీవితమేనా? నాది ముడిపడుంది. ఇది అర్థం కాల. అన్నీ అర్థం అవుతాయి, ఇక్కడ ఆపు. మరి వాళ్ళు? నువ్వు ముందు ఇక్కడ ఆపు. ఆపాను. ఇప్పుడేంటి? లెఫ్ట్కి తిప్పు. రే దేవదాస్, మాట్లాడబాక ఒళ్ళు పగులుద్ది. చూడండి, అమ్మాయి రూట్ మారుస్తుంది, వెళ్లేదారి కరెక్టేనా అని అడుగుతున్నాడు. కరెక్ట్ రూట్లోనే ఉన్నావని చెప్పు. నువ్వు బండి పోనీ. నేనెందుకు నీ మాట కాదనాలి? పదరా దేవదాస్. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. Hmm.
రే, ఈ సైకిల్ షాప్ ఓనర్ మీ అక్కకి దూర బంధువులా ఉన్నాడు, వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చింది. ఏంటి కారు మీ సైకిల్ కొన్నావా? ఎక్కు. ఎక్కుదాం. పోనీ. సరే. ఇక్కడ ఆపు. ఓకే, ఆపాం. What a fall. దేవదాస్ చూడరా, సూపర్ ఫెంటాస్టిక్. ఏ, ఆ జలపాతం పైకి నేను తీసుకెళ్తావా? పైకా? హా, పైకి. రేయ్, మాట్లాడు మాకు, ఒళ్ళు పగిలిపోద్దని చెప్పానా రాస్కల్. ఏమైంది? పిల్ల మహా హుషారుగా ఉంది, కాస్త జాగ్రత్త అంటున్నాడు. చిన్నప్పటి నుంచి నాకు అక్కడికి వెళ్ళాలని ఆశ, తీసుకెళ్తావా? అలాగలాగే, ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్టల్లా చేసినోడిని, ఇది మాత్రం చేయలేనా ఏంటి? కమాన్. అక్కడ పెళ్లి కళ్ళు పంచడానికి ఎవరు లేరు. జోక్ చేశాను. మీ ఇంట్లో అందరూ నన్ను జోకర్ చేశారుగా. నాకు జోకులు వద్దు. మరి ఇంకేం కావాలో? నువ్వు కావాలి. ఈ వాచ్ నా చేతికి కట్టు. కట్టమన్నాను కదా. ఈ చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టనని మాట ఇవ్వు. తర్వాత ఏం చేస్తావు? అందరినీ ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే? బాల్కనీలో చీర కట్టాను కదా. కనిపించదే కంటికి పడగళ్ళ
మళ్ళీ వాన పడుతోంది లోన కనిపించదే కంటికి. కనల్ ఎవరండి మీరు? నేనండి బాబ్జీని. బాబ్జీయా? అదేనండి ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండా? అదేనండి మీ ఆవిడ భారతి గారి ఫ్రెండ్ ఉమాగారి హస్బెండ్ బాబ్జీని. ఉమా హస్బెండ్ అయితే ఉమాతో కలిసి రావాలి కానీ లేటుగా ఒంటరిగా ఊపుకుంటూ వస్తున్నారంటే రిటైర్ అయినా సెటైర్ పోలేదు. నా పేరు మీ గురించి నాకేం చెప్పక్కర్లేదు, అంత కనల్ గారు చెప్పాను. మీ పేరు వాగుడిస్తే విఠల్, గిఫ్ట్ల కోసమే పార్టీలు పెడుతుంటారు, శుభలేఖ రావడానికి వారం రోజుల ముందే పెళ్లిళ్ళలో వాలిపోతుంటారు. మీ ఆవిడంటే మీకు చాలా రెస్పెక్ట్. ఇది నిజం. ఎంత రెస్పెక్ట్ అంటే రాత్రి పుట్టుకుని ఆవిడ ముట్టుకోరట కదా. ఇది చాలా కరెక్ట్. కానీ నేను విఠల్ గారు వీడు. ఉమా, ఏ ఉమా, వచ్చేటప్పుడు రిసీవ్ చేసుకుని భారతి. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏం లేదు. మీ ఆవిడే ఎరా, ఇప్పుడు బాగా సమ్మగా ఉందా? ఎక్కడ ఏం పెట్టాలో పెడుతుంటావు నువ్వు. చూసిరా, గోరింటాకుతో చేతులు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడంట. రే, ఏమిటి దేవదాసా? నీ దేవదాస్ ఇక్కడ లేడు, లేడీస్ ఫంక్షన్ రా వెళ్ళు. రే వెళ్ళమన్నా. ఇందులో నా తప్పే ఉంది? అయ్యగారే చాలా బిజీ. అబ్బాయిల ప్రాణాలు తీయడానికే మీలాంటి అమ్మాయిలు పుట్టారు. పొద్దుటి నుంచి నీతో మాట్లాడడానికి ఎన్ని ట్రయల్స్ వేశానో తెలుసా? ఇది మాటలు చెప్పే టైం, కలలు కనే టైము కాదు. కలల్ని నిజం చేసుకునే టైం. గుర్తుందా, రెండు రోజుల్లోనే నా పెళ్ళి. ఆ పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి నేను ప్లాన్ వేస్తున్నాను. అందరినీ ఒప్పిస్తాను, లేకపోతే లేచిపోదామని చెప్పిన కహానీలో చెప్పొద్దు. పెళ్ళింట్లోంచి లేచిపోవడం అంటే అంత ఈజీ కాదు. ట్రై టు అండర్స్టాండ్.
అలాగేనమ్మా అలాగే. హలో హలో. ఇంట్లో రాత్రి కూడా ఎవ్వరు నిద్రపోరా? ఎవరో నా రూమ్ తలుపుని డోలు వాయించినట్టు వాయిస్తున్నారు. నువ్వు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తాను. ఏంటంటే ఇలా కూర్చో. ఎవడ్రా వాడు? ఎవరా అంటే? అదే నందిని ప్రేమిస్తున్నవాడు. నిజం చెప్పు, నీకన్నీ తెలుసు. రెండు రోజుల్లో గౌతమ్తో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాను, వాడితో లేచిపోతానంటుందిరా అది. అలాగని ఎవరు చెప్పారంటే మీకు? నేను విన్నానురా. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఎవరితోనో పారిపోవడానికి ప్లాన్ చేస్తోందిరా. అలాంటిదేం లేదా అంటే? మీరు పొరపాటుగా వినుంటారు. నువ్వు దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుకో. రే అభి, ఈ పెళ్లి జరగకపోతే ఈ ఇల్లు, ఇంటి గౌరవం ఏమైపోతాయిరా? అభి, నందు అంత తొందరగా ఎవరితోనూ స్నేహం చేయదు, ఎవరిని నమ్మదు. నీతోనే చాలా క్లోజ్గా ఉంటుంది, అందుకే అతనెవరో నీకు చెప్పే ఉంటుంది. ఎవర్రా అతను? నేనే అండి. అభి, తమాషాలు అడుద్దురా. కన్నవాళ్ళ బాధ అర్థం చేసుకో. ఆ కుర్రాడెవరో దాంతోనే చెప్పించు. నాలుగు మంచి మాటలు చెప్పి దాన్ని మనసు మార్చు. అది ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా గౌతమ్ని పెళ్లి చేసుకునేలా చేయరా. ఈ ఇంటి గౌరవం నీ చేతుల్లో ఉంది. ప్లీజ్ డూ సంథింగ్ అభి, ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో గౌతమ్, హౌ ఆర్ యూ? మేమంతా మీకోసం ఎదురు చూస్తున్నాం. జాగ్రత్తగా రండి. విష్ యూ ఏ సేఫ్ జర్నీ. భారతి, పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్తో బయలుదేరాడంట, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చేస్తాడు. అలాగే. ఏంటి అయ్యగారు ఈరోజు ఖాళీగా కనిపిస్తున్నారు? ఏంటి నాన్న దిగులుగా ఉన్నావు? ఆ అమ్మాయి కనిపించలేదనా? కనిపించింది. కనిపించిందా? ఎవరా అమ్మాయి? ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంది. నీకు తెలిసిన అమ్మాయే. నాకు తెలిసిన అమ్మాయా? ఎవరా అమ్మాయి? నందిని. నందినియా? అవునమ్మా, నందిని కూడా నేనంటే ఇష్టం. నాతో లేచిపోవడానికి రెడీ అయింది. అమ్మా వద్దని చెప్పొద్దమ్మా, నందిని నా ప్రాణం. నువ్వు పుట్టిన తర్వాత నేను భయపెట్టాలని కూడా ఎప్పుడు నేను కొట్టలేదు, ఇప్పుడు కొట్టాను. ఇందులో నా తప్పేం లేదమ్మా. నందినికి పెళ్ళని తెలియకముందే నేను ప్రేమించాను. మాట్లాడుకో. ఒరే, ఈ ఇంట్లో మన స్థానం ఏమిటో తెలుసా? పసుపు రాసి మొదటి శుభలేఖ నాకిచ్చారా? ఇదేమిటి, మొదటి శుభలేఖ దేవుడి ముందు కదా పెట్టాలి అంటే వాళ్ళేమన్నారో తెలుసా? నువ్వే మా ఇంటి దేవత అన్నారు. అలాంటి కుటుంబానికా మన ద్రోహం చేసేది? ప్రేమించడం తప్ప అమ్మా. ప్రేమించడం తప్పు కాదురా. రెండు రోజుల పీటల మీద కూర్చోపోతున్న అమ్మాయిని లేపుపోతానంటున్నావే, అది అది నా తప్పు. పెళ్ళికొచ్చాం, అక్షంతలు వేసి వెళ్తాం. వాళ్ళకి నువ్వు విల్లన్ కావద్దు. నందిని మర్చిపో. ప్రేమించడం గొప్ప కాదురా, త్యాగం చేయడం గొప్ప. నేర్చుకో. అభి, అభి, ఏదో టెన్షన్గా ఉంది, భయంగా కూడా ఉంది. ఏదో ఒకటి చేయి ప్లీజ్ అభి, ప్లీజ్ డూ సంథింగ్. ఎందుకు భయం?
నేను లేనా? స్ట్రైట్గా మీ నాన్నగారితో మాట్లాడేస్తాను. అదొక్కటే మనకున్న దారి. ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాను. బతిమాలో కాళ్ళు పట్టుకొను, ఏదో ఒకటి చేస్తాను. ఓకే. అబ్బే, ఏమైంది అబ్బే? ఏమైనా మాట్లాడావా? ఆంటీ, మీరేం కంగారు పడకండి, అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. రై, పెళ్లి దగ్గర పడింది, ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. వెళ్ళండి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సల్యూట్ టు ద రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ కల్నర్. మీరు పురోహితుల? రక్షణ శాఖలో పదవీ విరమణ చేసిన ఉపదళాధిపతికి ప్రణామములు. మరి మంత్రాలు? అష్టాదశ పురాణాలు, చతుర్వేదాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టాం. నాకేం అర్థం కాలేదు, బహుశా ఇదే సంస్కృతం అయి ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళొచ్చు. రండి రండి. అంకుల్, జాగింగ్కి వెళ్దామా? నేను జాగింగ్ మానేసి సంవత్సరం అయిందయ్యా. మిలిటరీ ఆఫీసర్ అయ్యుండి జాగింగ్ మానేయడం ఏంటి అంకుల్? అసలు మీకు టెన్షన్ రిలీవ్ అవ్వాలంటే జాగింగ్ చెయ్యాలి. రండి. అంతేనా? రండి. సరే పద. యంగ్ మ్యాన్. ఏంటి అంకుల్? ఆగవయ్యా, ఇక జాగింగ్ చేయలేను, ఆయాసంగా ఉంది. అలా అంటారేంటి అంకుల్? మీరు ఇలా అనకూడదు, మీరు మిలిటరీ ఆఫీసర్, మీరు చాలా స్ట్రాంగ్ అంకుల్. అంకుల్, అసలు ఈరోజు మీకు విషయం చెప్పాలని నేను ఈ ప్రోగ్రామ్ పెట్టాను. మిషన్ పనిచేస్తుందా అంకుల్? వినపడుతుంది, చెప్పవయ్యా. నేను చెప్పేది విని మీరు యాక్సెప్ట్ చేయాలి అంకుల్. నేను నందిని ప్రేమిస్తున్నాను అంకుల్. నందిని నాకు ఇచ్చి పెళ్లి చేయరా? మీరు మాత్రం నో అని చెప్పొద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏమైందంకుల్? వద్దు, ఇంటికి ఫోన్ చేయొద్దు, డాక్టర్కి ఫోన్ చేయి. నాకు ఇలా చాలాసార్లు జరిగింది, అప్పుడెవరు లేరు, ఇప్పుడు నువ్వు ఉన్నావు. మీరు చాలా హెల్దీగా ఉంటారు, మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? మిలిటరీ మ్యాన్ని నాకేంటి అనుకుంటున్నావా? నీకొకటి తెలుసా, అందరినీ సమానంగా చూసేది, సమానంగా పలకరించేది చావు ఒక్కటే. ఆ చావుని నేను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. నేను ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. రే, రెండు రోజులు ఇంట్లో పెళ్లి పెట్టుకుని ఏంటా పిచ్చి మాటలు? రే, నా భార్యకి కూతురికి కూడా తెలియని విషయాన్ని నా స్నేహితులకి చెప్పుకున్నాను. ఈ 4 రోజుల్లో ఇతను నాకు బాగా దగ్గరయ్యాడు, తనకి తెలియాలి. నేను బార్డర్లో ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా క్యాంప్ మీద అటాక్ జరిగింది. నా బాడీలో 3 బుల్లెట్స్ దూసుకెళ్ళాయి. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. 2 బుల్లెట్స్ తీశారు, 3వ బుల్లెట్ నా హార్ట్ పక్కనే ఉండిపోయింది. అది తీస్తే ప్రమాదం అన్నారు. దాన్ని అలాగే పెట్టుకుని రోజులు లెక్క పెడుతున్నాను. కొన ఊపిరితో ఉన్న నన్ను అక్కడే వదిలేయకుండా కాపాడి హాస్పిటల్లో చేర్చిన జవాన్ని నేను మర్చిపోలేను. అతనెవరో తెలుసా? నందినికి కాబోయే భర్త. పేరు గౌతమ్. నా ప్రాణాలు కాపాడాడని అతన్ని అల్లుడిగా చేసుకోవడం లేదయ్యా. దేశం కోసం తోటి సైనికుణ్ణి కాపాడిన గొప్ప జవాన్ అతను, అందుకే నా అల్లుడిగా చేసుకుంటున్నాను. యంగ్ మ్యాన్, ఇట్రా. నాది కరెక్ట్ డెసిషన్నేనా? ఏంటి? కరెక్ట్ అంకుల్. అవును, ఇందాకేదో చెప్పాలన్నావు, ఏంటది?
గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశ గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు వాట్స్ రాంగ్ విత్ యూ అభి మా నాన్నతో మాట్లాడతానన్నా ఏమన్నారు వద్దన్నారా మీ నాన్న వద్దని లేదు నేనే వద్దనుకున్నాను ఏ డౌట్ వచ్చి డౌటా ఎవరి మీద నీ ప్రేమ మీద ఏ తమాషాగా ఉందా తమాషాలు చేసేది నువ్వు లేదు ఇది తమాషా కాదు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను అయితే ఒట్టే నా మీద నమ్మకం లేదా ఎలా ఉంటుంది ఆల్రెడీ నీ పెళ్లి ఫిక్స్ అయింది ఇప్పుడు ఫ్రెష్గా నన్ను ప్రేమించానంటున్నావు నాతో లేచిపోవడానికి కూడా రెడీ అయ్యావు రేపు నాకంటే బెటర్ వాడు తగిలితే నన్ను వదిలేసి వెళ్ళవని గ్యారంటీ ఏంటి అభి ఏమనుకుంటున్నావు నన్ను క్యారెక్టర్ లేని నల్ల కనపడుతున్నానా ఎస్ నువ్వు ఎవరిని మోసం చేయలేదో చెప్పు కాబోయే పెళ్లి కొడుకును మోసం చేశావు నీ తల్లిని మోసం చేశావు నీ తండ్రిని మోసం చేశావు ఇప్పుడు నన్ను మాత్రం మోసం చేయవన్న గ్యారంటీ ఏంటి అసలు నిలకడలేని నీ బిహేవియర్ చూస్తుంటే ఇంతకు ముందు ఇలాంటి అఫైర్లు ఎన్ని నడిపేవనని అను దేవదాస్ అందరూ నన్ను ఈజీగా నమ్మేస్తున్నారా అదే ప్రాబ్లం ఈ వాన ఆకాశాన్ని భూమిని కలుపుతుందేమో కానీ నన్ను నందినిని కలపలేదురా వెళ్ళిపోతున్నానరా ఏంట్రా నాతో వద్దామనా నాతో వస్తే నా బాధల్ని నువ్వు వినాల్సి వస్తుంది వద్దు నువ్వు ఇక్కడే ఉండి ఈ పెళ్లి చూడు ఇంకో 2 గంటల్లో సూర్యుడు వస్తాడు బార్ మూసేయాలి నీకు దండం పెడతాను గ్లాస్ బౌల్ అయ్యా రాత్రి నుంచి చూస్తున్న అసలు ఏందయ్యా నీ కథ నా కథ టైటిల్ కార్డ్ పడకముందే హెండ్ కార్డ్ పడిపోయింది ఇంకో బాటిల్ ఇచ్చాయి నేనే నీకు దండం పెడతాను ఏందా ఇది హైవేలో బార్ పెట్టినప్పటి నుంచి ఇదో తలకాయ నొప్పి అయిపోయిందా గౌతమ్
రోడ్ బ్లాక్ అయినట్టుందే. వేరే దారి ఏమైనా ఉందేమో కనుక్కొని వస్తాను. సరే వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఇటు వేరే దారి ఏమైనా ఉందా? వానకి చెట్టు పడిపోయింది. వానకి మనిషి జీవితాన్నే తలకిందులు చేసే శక్తి ఉన్నప్పుడు ఈ చెట్లెంత. ఎక్స్క్యూజ్ మీ, వన్ మినిట్. కర్నల్ చౌదరి గారి ఇంటికి వెళ్ళడానికి ఇంకో దారి ఏదైనా ఉందా? ఇదొక్కటే దారి. రేపు కర్నల్ చౌదరి గారి కూతురుతో నా పెళ్ళి, నేను ఆయన కాబోయే అల్లుణ్ణి. వానకి చెట్టు పడిపోయింది, నేను వెళ్ళడానికి ఏదైనా హెల్ప్ చేయగలరా ప్లీజ్? రండి. దీనికి తాళి కట్టాల్సింది నేనురా, నువ్వు కాదు. చావు చావు. ఎందుకురా ఫీల్ అవుతావు? నందిని నువ్వు ప్రేమించావు, నేను ప్రేమించాను. కానీ దేవుడు మనిద్దరి నుదుటి మీద ఆ అమ్మాయి పేరు రాయలేదు. భూమికే కాదురా, ఆడపిల్లకి పట్టాదారుడుంటాడు. దేవుడు ఆ పిల్లని అతని పేరు మీద రిజిస్టర్ చేసేశాడు. మర్చిపోదాం ఆ అమ్మాయిని, మర్చిపోదాం. మన ఇద్దరికి గొడవలు ఎందుకు? మర్చిపోదాం. హాయ్. హాయ్. నా పేరు గౌతమ్. నా పేరు చెప్పినా ఏం ప్రయోజనం లేదు. అర్థం కాలేదు. అర్థం కాకపోవడమే మంచిది. ఎనీవే, నా కార్ పంక్చర్ అయింది. కెన్ యూ హెల్ప్ మీ? మీకు హెల్ప్ చేయాలనే నా నుదుటి మీద రాసింది అనుకుంటాను. రండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీ పేరు చెప్పనేలేదు. పేర్లో ఏముందిలేండి? ఆల్ రైట్, 9:30కి నా పెళ్ళి, రండి లోపలికి. వద్దులేండి, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నన్ను వదిలేండి. ఇట్స్ ఓకే. ఈ వాచ్ బాగుంది, మీరు నన్ను కాపాడారు కదా, మీ గుర్తుగా ఈ వాచ్ తీసుకుంటాను. నా వైఫ్ గిఫ్ట్గా ఇస్తాను. ఇష్టం లేకపోతే వద్దులేండి.
ఇష్టమైంది కనుకే ఇవ్వలేను. ఇందులో నా కోటి జ్ఞాపకాలు దాగున్నాయి. ఇది నాతోనే ఉండాలి, నాతోనే పోవాలి. ఇట్స్ ఆల్ రైట్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే బాయ్. Excuse me, girls. Can I talk to my wife? పదండి పదండి పదండి. ఏ నందు, తర్వాత ఏం మాట్లాడుకున్నారో చెప్పాలి. హాయ్. హాయ్. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి నీ ఫోటో నా జేబులో పెట్టుకొని నీతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఈరోజు నువ్వు నా ఎదురుగానే ఉన్నావు. ఐఎమ్ హ్యాపీ నందిని. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యువర్ డాడ్. తల్లి తండ్రి లేని నాకు నీలాంటి మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది నందిని. సావధాన్. ఎస్ సార్. యూ హ్యావ్ ఎ గుడ్ స్పిరిట్. కానీ నువ్వు ఎప్పుడు పెళ్లి కొడుకువి, నేను నీకు మావని, నువ్వు నాకు అల్లుడివి. యువర్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు ప్రారంభించబోయే కొత్త జీవితానికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గౌతమ్, పెగ్గేసుకుని పెళ్లి కూర్చుంటావా, పెళ్ళయ్యాక పెగ్గేసుకుంటావా? ఏంటి అంకుల్, పొద్దున్నే పొద్దున్నే. అయితే రేపు సాయంత్రం కూర్చుందాం. డాడీ, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే ఓకే. ఏంటమ్మా? డాడీ, ఐఎమ్ సారీ. డాడీ. సారీ ఎందుకమ్మా? నేను తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు డాడీ. నువ్వెందుకు తప్పు చేస్తావమ్మా? నీ తండ్రిగా నేను ఏదైనా తప్పు చేస్తే ప్లీజ్ ఫర్గివ్ మీ. నువ్వు సుఖంగా ఉంటేవి కదా మనకు కావాల్సింది. ఎందుకు దేవదాస్ నాతో వచ్చావు? ఏముంది గురువా నా లైఫ్లో? అమ్మాయిని చూసి మనసు పడితే ఊరం వచ్చి ముక్కలైపోయింది. ప్రేమ దీపం వెలిగించేసరికి వానొచ్చి ఆరిపోయింది. ఉమా, అవి ఎక్కడా? ఈ పెళ్లి జరగడానికి కారణం వాడేనే. వాడు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ పెళ్ళయ్యాక నీకన్నీ వివరంగా చెప్తాను. ఇప్పుడు వాడు ఎక్కడ నడుచుకోవడం టైం అయింది. ఎవరో కబన్నట్టు మనిషికి రెండు మనసులుండాలరా, ఒకటి ప్రేమించడానికి, ఇంకొకటి మర్చిపోవడానికి. ఏమోనమ్మా, రాత్రి కారు వేసుకెళ్లారు, పొద్దుటి నుంచి పందిట్లో కూడా ఎక్కడ కనపడలేదు. సరే, నువ్వు వెళ్ళు. ఉమా, యంగ్ మ్యాన్ ఎక్కడ? వాడు బయటికి వెళ్ళాడండి. అతను ఉంటేనే కదా మా పెళ్ళింట్లో కళ. మా ఆవిడ చెప్పలేకపోతుంది లేండి. మా వాడు బలాదూరు తిరగడానికి ఎక్కడికో వెళ్ళుంటాడు. ఏమిటి, మనవాడు ఎప్పుడు బాగుపడతాడు, ఎప్పుడు పైకి వస్తాడు? వాడు పైనే ఉన్నాడండి, మనం ఎక్కింత ఉన్నాం. ఈ ప్రేమనే వాన్లో చిక్కుకుని దిక్కు లేకుండా అయిపోయాను. దేన్నైతే ఇష్టపడ్డానో అది చివరికి నాకు దాచుకునే వస్తువైందిరా.
ఏంట్రా, నేనెప్పుడు ఏం మాట్లాడినా గంట కొట్టి లేదు లేదు అనేవాడివి, ఇప్పుడు కొట్టవేంట్రా? ఓ, ఆల్రెడీ ఏడ్చేవాణ్ణి, ఇంకా ఏడిపించడం దేనికన్నా? రే, మాట్లాడరా. నువ్వు మాట్లాడకపోతే ఇంకెవరు నాతో మాట్లాడతారా? నిద్రపోతున్నావా? లేరా, లేరా. దేవదాసు, 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 వయసులో ఉన్న అబ్బాయిల్ని అమ్మాయిల్ని ప్రేమ తొలకరి వానలా పలకరిస్తుంది. కొందరికి అది సుఖాంతమైతే ఎందరికో ఇలా జ్ఞాపకాలనే మిగులుస్తుంది. ఆ తీపి జ్ఞాపకాలని పదిలంగా దాచుకున్న అమర ప్రేమికులకి మా ఈ చిత్రం అంకితం.